పరిశుద్ధించండి, పక్షపాతం స్తోత్రాలైనా ఇదిగో తల్లి ఉదయకాల సమయంలో స్తోత్రాలు ఇదిగో తల్లి ఆదివారం దినంలో కూడి ఇదిగో జూమ్ మీటింగ్ లో స్తోత్రం మేము ఆరాధన జరుగుతుండగా ఇదిగో ప్రవస్తోత్రమైన ఎటువంటి ప్రవస్తోత్రమైన ఇంటర్నెట్ నడిపించిన ప్రవస్తోత్రాలు ఏంటంటే శాలం ప్రవస్తోత్రమైన ఈ పాటల్లో తోడుకున్నాను ప్రభాస్తోత్రమైన మీరు వాక్యాన్ని ప్రతి విషయంలో మీకు ఆధార భద్రత దయచే ప్రభుత్వం మేము వాటిలో నించుండగా దాన్ని అమలు వేసుకుని మేము ప్రభుత్వం మా ప్రభుత్వ నేర్పించే విధానాన్ని బట్టి సహాయం చేయమని చిన్న ప్రార్థన దేశ పరిశుద్ధం నడుస్తున్నాం. ఓకే, శ్రీ సుష్మాలు కొన్ని పాటలు పాడతారు, దేవుని స్తుతించి ఆరాధిస్తారు, అందరూ ఏకీవిద్దాం. ఆయననే సంగీతము బలమైన కోటయను అన్న పాట పాడుకుంటూ దేవుని స్తుతిద్దాం. ఆయననా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించెదను. జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించెదను. ఆయనే నా సంగీతము స్తుతుల మధ్యలో నివాసం చేసి దూతలెల్ల పొగడే దేవుడాయని. స్తుతుల మధ్యలో నివాసం చేసి దూతలెల్ల పొగడే దేవుడాయని. వేడు చెండు భక్తుల మొరలు విని వేడు చెండు భక్తుల మొరలు విని దిక్కులేని పిల్లలకు దేవుడాయని. దిక్కులేని పిల్లలకు దేవుడాయని. ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించెదను. జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించెదను. ఆయనే నా సంగీతము. ఇద్దరు ముగ్గురు నామామున ఏకీభవించిన వారి మధ్యలోన. ఇద్దరు ముగ్గురు నామామున ఏకీభవించిన వారి మధ్యలోన ఉండేదనని నా మన దేవుని ఉండేదనని నా మన దేవుని కరములు తట్టి నిత్యం స్తుతించేదము. ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించెదను. జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించెదను. ఆయనే నా సంగీతము. సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్ల కీర్తించెదను. సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్ల కీర్తించెదను. రాకడలో ప్రభుతో నిత్యముందును రాకడలో ప్రభుతో నిత్యముందును నొక్కేదము స్తుతించేదం పొగడేదము పొగడేదము. ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించెదను. జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించెదను. ఆయనే నా సంగీతము. హల్లెలూయా. ఇంకో పాటమ్మా. నాకడ సమయంలో కడు బూర శబ్దంతో యేసుని చేరు. అది లాస్ట్ లో పాడదాం. ఇంకోటి
కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా అనే పాట పాడుతూ దేవుని స్తుతిద్దాం. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతించున్. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు మిమ్మునమొట్టిన వాడునా కంటి పాపను మిమ్మునమొట్టిన వాడునా కంటి పాపను ముట్టున నీ సెలవిచ్చిన దేవుడు ముట్టున నీ సెలవిచ్చిన దేవుడు కాచెను కృపలను తలంచుచు, కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతించు. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతించు. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు.
కృపలను తలంచుచు కృపలను తలంచుచు హల్లెలూయా. ఓకే మా ఇప్పుడు రాకడ పాట పాడమ్మా. రాకడ సమయంలో కడుబూరు శబ్దంతో అనే పాట పాడుకుందామండి. రాకడ సమయములో కడుబూరు శబ్దముతో యేసుని చేరుకొనే విశ్వాసం నీకుందా. రాకడ సమయములో కడుబూరు శబ్దముతో యేసుని చేరుకొనే విశ్వాసం నీకుందా. రావయ్యా యేసయ్య వేగ రావయ్యా, రావయ్యా యేసునాద వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్య వేగ రావయ్యా, రావయ్యా యేసునాద వేగమే రావయ్యా. రాకడ సమయములో కడుబూరు శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసం నీకుందా, విశ్వాసం నీకుందా. యేసయ్య రాకడ సమయములో ఎదురేగే రక్షణ నీకుందా, యేసయ్య రాకడ సమయములో ఎదురేగే రక్షణ నీకుందా. లోక ఆశలపై విజయం నీకుందా, లోక ఆరాధన
సమయములో కడుగోరు శబ్దముతో యేసుని చేరుకొనే విశ్వాసం నీకుందా, విశ్వాసం నీకుందా. హల్లెలూయా. ఓకే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఈరోజు డాక్టర్ మహర్షి గారు కూడా మన వర్షిప్లో పాల్గొన్నారు. మహర్షి గారికి వెల్కమ్. మహర్షి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు మాతో పాటు ఉన్నందుకు. ఒకసారి సంఘ సభ్యులని విష్ చేయండి మన సంఘ సభ్యులందరినీ. మరి నెక్స్ట్ వీక్ మహర్షి గారే చేయబోతున్నారు మన కీర్తన ధ్యానం. అయితే ఈరోజు ఒక మన ప్యాటర్న్ ఎలా ఉంటుందో చూడడానికి పిలిచాను. అసలు మన వర్షిప్ ఎలా జరుగుతుందో చూడండి, నెక్స్ట్ వీక్ మీరే మాట్లాడాలి కాబట్టి అని చెప్పాను. అయితే మహర్షి గారు, మేము పావుతకు 10 నుండి 10:30 వరకు యూట్యూబ్ వీడియోస్ ప్లే చేస్తామండి, సాంగ్స్ అన్నమాట. 10:30 నుండి 10:30 వరకు సుష్మా సిరి మన శివ గారి పిల్లలిద్దరు కూడా పాటలు పాడతారు. ఒక స్తుతి పాట, ఒక ఉత్సవ కీర్తన, ఒక రాకడ పాట అలా పాడుతుంటాం. ఈ 10:30 నుండి ఇప్పుడు కీర్తన ధ్యానం ఉంటుంది 20 to 30 minutes. అదే నెక్స్ట్ వీక్ మిమ్మల్ని అడిగిన కదా అండి, 10:30 స్టార్ట్ చేస్తాం, 10:30-11 వరకు ఉండొచ్చు అండి అది. ఈరోజు మా సహోదరులు పాపారావు గారు హైదరాబాద్ నుంచి వచ్చి వారు ధ్యానం చేయబోతున్నారు. ఆ తర్వాత 10:30-11 o'clock కి వర్షిప్ స్టార్ట్ చేస్తాం. అంటే ఈ కీర్తన ధ్యానం చేసిన వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ అరగంట సేపు దేవుణ్ణి స్తుతించడం ఎలాగా, దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి, దేవుణ్ణి స్తుతిస్తే ఏమవుతుంది, దేవుని స్తుతించకపోతే ఏమవుద్దు అనే అంశాలను మీద మాట్లాడతారు. ఏ కీర్తన తీసుకున్నా 150 కీర్తనలు వరుసగా వెళ్తుంటారంట. ఏ కీర్తన తీసుకున్నా ఆ ఫైనల్ గా ఏంటంటే, గోల్ ఏంటంటే ప్రజలను స్తుతించడానికి నడిపించాలి అదనమాట. ఎందుకు స్తుతించాలి, ఎలా స్తుతించాలి, ఎప్పుడు స్తుతించాలి, స్తుతిస్తే ఏమవుద్ది, స్తుతించకపోతే ఏమవుద్ది, ఇవే అంశాలు ఎవరు మాట్లాడినా చేస్తుంటారంట. అంటే ఈ ఈ కీర్తన ధ్యానం చేసేటప్పుడు ప్రజల్ని సిద్ధపరచడం, అంటే దున్నడం అనమాట. ఇంకా అది అయిన వెంటనే వర్షిప్ స్టార్ట్ చేస్తాం. ఒక పాట, 2 పాటలు పాడి అందరం కూడా చేతులెత్తి దేవుని ఆరాధిస్తాం కనుక దానికి సిద్ధపాఠం అంటే ఇది. ఈరోజు మనకి పాపారావు గురు వారికి ఈ టైం అప్పగిస్తాను. పాపారావు గారు, దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. ఈ దినము కీర్తనలు 11వ అధ్యాయము ధ్యానించుకుందాం. యెహోవా శరణజొచ్చి ఉన్నాను, పక్షి వలె నీ కొండకు పారిపోము అని మీరు నాతో చెప్పుటయ్యాలా? దుష్టులు విల్లెక్కు పెట్టి ఉన్నారు, చీకటిలో యథార్థ హృదయుల మీద వేటికై తమ బాణములు నారియందు సంధించి ఉన్నారు. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది, ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. తన కన్ను దృష్టి చేత ఆయన వారిని పరిశీలించుతున్నాడు. యెహోవా నీతిమంతులను పరిశీలించును, దుష్టులను బలత్కార శక్తులను ఆయనకు అసహ్యులు. దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును, అగ్ని గంధకమును వడగాలియు వారికి పానీయ భాగమగను. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించేవాడు, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసెదరు. అయితే ఇవాళ చెప్పవలసినటువంటి కీర్తన భావము అంటే, దేవుని దృష్టిలో నీతిమంతులు ఎలా జీవిస్తారు, అనీతిమంతులు ఎలా జీవిస్తారు. నీతిమంతులు ఎడల దేవుని దృష్టి ఏ విధంగా ఉంటుంది, అవినీతిమంతుల దృష్టి విషయంలో దేవుని దృష్టి ఏ విధంగా ఉంటుంది అనే దాని మీద ఈరోజు మనం ధ్యానించుకుంటున్నాం. అయితే యెహోవా శరణజొచ్చి ఉన్నాను, పక్షి వలె నీ కొండకి పారిపోము అంటే ఇక్కడ భక్తుడు ఏం సెలవిస్తున్నాడంటే, మనకి ఏ విధమైనటువంటి ఒకవేళ అననుకూల పరిస్థితులు మనకి ఎదురైనప్పుడు కానీ, లేకపోతే ఏవైనా సమస్యలు అనుకోకుండా వచ్చి పడినప్పుడు కానీ, తర్వాత మనము ఏ చోటికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి,
ఎక్కడ మనకి మనకి కలిగినటువంటి ఆపదలకి మనకేమొచ్చేవా చోటు దొరుకుతుంది అనే దాన్ని మనం వెతుక్కోవాలి. ఒక పక్షి ఎలాగైతే ఒక ఒక పెద్ద గాలి వాన వచ్చినప్పుడు అది ఒక ఎత్తైన ప్రదేశాన్ని చూసుకుంటదంట. ఎందుకు? అక్కడైతేనే నాకు క్షేమం కలుగుతుంది, నా ప్రాణానికి రక్షణ కలుగుతుంది అనేటువంటి భావంతో ఆ పక్షి ఎలాగైతే ఒక ఎత్తైన కొండ ప్రదేశానికి చేరుకొని తన ప్రాణాన్ని ఎలాగైతే కాపాడుకుంటుందో, అలాగే మనం కూడా మనకు వచ్చినటువంటి కష్టాలు కానీ ఇబ్బందులు కానీ ఇరుకుల నుండి కానీ ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు కానీ ఆర్థిక సమస్యలు కానీ ఏ విధమైనటువంటి సమస్యలు మనల్ని వెంటాడినప్పుడు వేధించినప్పుడు మనం ఏ చోటికి పోవాలి అన్న దాన్ని మనం ఆలోచన చేయాలి. అయితే ఏ చోటుకి పోతే మనకి రక్షణ కలుగుతుంది, ఏ చోటుకి పోతే ఎవరి దరికి చేరుకుంటే మనకి శాంతి సమాధానం కలుగుతుంది అనే దాని మీద మనం ఆలోచన చేసుకుంటే మనము ఒకసారి పక్షిని మనం ఆలోచన చేసుకుంటే ఒక పక్షి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఒక ఎత్తైన ప్రదేశం చూసుకుంటుంది, అలాగే మనమే మనము కూడా ఎత్తైన ప్రదేశం చూసుకోవాలంటే ఎత్తైన ప్రదేశం అంటే ఎవరు? మనకి ఆకాశం మందు ఉన్నటువంటి దేవుడే మనకి రక్షకుడై ఉన్నాడు. కాబట్టి ఆయన మనం రక్షకుడిగా ఆయన స్థానానికి మనము చేరుకోవాలి. అక్కడ చేరుకుంటేనే మనకు రక్షణ కలుగుతుంది అన్నటువంటి ఉద్దేశంతో ప్రభు సన్నిధికి మనం చేరుకుంటే మనకి ఏ విధమైనటువంటి అపాయం కలగదు అనేటువంటి భావము భక్తుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. తరువాత ఏంటంటే, దుష్టులు విల్లెక్కి పెట్టి ఉన్నారు చీకటిలో యథార్థ హృదయుల మీద వేటికే తమ బాణములు నారియందు సంధించి ఉన్నారు. మరి దుష్టులు అంటే ఎవరు? వాళ్ళు ఎక్కడి నుంచో రాలా? ఒకవేళ దుష్టులు అనుకుంటే ఇంకొక విషయంలో చెప్పుకుంటే మనలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు కావచ్చు, ఒక అంటే ఆర్థిక పరమైన సమస్యలు కూడా కావచ్చు, తర్వాత మన ఇరుగు పొరుగు వారి వలన కూడా మనకి కొన్ని కష్టాలు ఎదురు కావచ్చు, తర్వాత మనం పనిచేస్తున్న చోట మనతో పాటు పనిచేస్తున్న వాళ్ళతో పాటు మనకి కష్టాలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, లేకపోతే మన అధికారుల మూలంగా కూడా మనకి వేధింపులు కలగవచ్చు. అంటే ఇది ఏంటంటే అవన్నీ మనము దుష్టుడు వేయిస్తున్నటువంటి బాణాలు. ఆ బాణాలను మనం ఎలా ఎదుర్కోవాలి? చూసావా, ఒక మాట అన్నాడు భక్తుడు, అపవాది వేయిస్తున్న అగ్ని బాణములను ఆర్పి వేయగలిగిన ఖడ్గము లాంటిది. అంటే ఖడ్గం అంటే ఏంది? వాక్యము. ఆ వాక్యాన్ని కానీ మనం ఏమొచ్చావో మన హృదయంలో నిలుపుకున్నప్పుడు ఎటువంటి ఆపదలు వచ్చినా ఎటువంటి బాణాలు మన పైన మన తాలూగా శత్రువులు మన పైన వేసినా కూడా మన గుండె నిండా దేవుని వాక్యము కానీ ఉంటే ఆ వచ్చినటువంటి ఆ బాణాలని మనము వాక్యం ద్వారా ఎదుర్కోగలమంట. దేవుడు ఆ మాట సెలవిస్తాడు, భక్తుడు కూడా అదే మాట అంటున్నాడు. మనం ఎటువంటి చెడు బాణాలు మన ఇరుగు పొరుగురు కావచ్చు, మన పనిచేసిన చోటు కావచ్చు, లేకపోతే ఇంకెక్కడికైనా ప్రయాణము వెళ్తున్నప్పుడు కూడా కావచ్చు, ఏ విధమైనటువంటి వాళ్ళైనా సరే మన పైన ఏదో లేనిపోయిన మాటలు చాడీలు చెప్పడమో, లేకపోతే మన పైన అధికారులకి ఏదైనా చెప్పడమో, లేకపోతే నాయకుల దగ్గరికి వెళ్ళి పలానాడు ఎలాగంటాడు ఎలాగంటాడు అని చెప్పడమో, లేకపోతే ఇరుగు పొరుగు వారు ఏమొచ్చో ఇతరుల దగ్గరికి వెళ్ళి మా పక్కనున్న పాపారావు ఇలాగా అలాగా అనేసి చెప్పడమో, ఇవన్నీ ఏంటంటే మనకి బాణాలే. అవి మన మనసుని బాధించగలిగేది ప్రతిదీ బాణమే. అయితే ఇప్పుడు దాన్ని మనం పరిష్కరించుకోవాలంటే ఎలాగా? మనం ఎవరి దగ్గరికి వెళ్తే పరిష్కారం మనకు దొరుకుతుంది? ఎవరి దగ్గరకు మనం ఇతరుల దగ్గరికి వెళ్ళిపోయి అనియుల దగ్గరికి వెళ్ళిపోయి లేకపోతే ఇంకొకరి దగ్గరికి వెళ్ళిపోయి అరే పలానాడు ఎలాగ అంటాడు పలానాడు ఎలాగ అంటాడు నా పైన ఎలా చెప్తాడు అలా చెప్తాడు అని కాకుండా వాళ్ళతో మొరపెట్టుకుంటే ఇంకా దానివల్ల మనకి ఇంకొక రకమైనటువంటి చెడే జరుగుతుంది తప్ప మనకి మంచి జరగదు. కానీ అటువంటి సందర్భంలో భక్తుడు ఏమంటాడంటే ప్రభు అయిన యేసుక్రీస్తు సన్నిధిలోకి నువ్వు చేరిపో అంటున్నాడు. ఆయన దగ్గరికి చేరుకుంటేనే ఎటువంటి చెడు బాణాలు నీ పైన ఎవరు ఇతరులు ప్రయోగించినా కూడా అది నిన్నేమీ చేయదు అనేటువంటి మాట భక్తుడు ఇక్కడ చెలవిస్తుండ అనమాట. వాళ్ళు ఎటువంటి వాళ్ళు రాత్రుల మీద బాణాలు అయినాయి, పగలుండే అయినాయి, లేకపోతే వీధి సందుల్లో ఉండేయని ఎక్కడి నుండి వేసినా సరే
అవి మనకి తగలకుండా దేవుడు మనల్ని నిత్యము కాపాడుతుంటాడు. ఎప్పుడు కాపాడుతాడు? ఆయనని మనం నిత్యము స్మరించినప్పుడు, ఆయన నిత్యము మనం ధ్యానించినప్పుడు, ఆయనతో నిత్యము మనం సహవాసం చేసినప్పుడు, ఆయనతో నిత్యము మనము గడిపినప్పుడు, అప్పుడే మనకి ఏ అపవాది వేసిన బాణాలైనా ఏ శత్రువులు వేసిన బాణాలైనా అవి మన దరికి చేరకుండా ఆయన మనల్ని అడ్డుపడతాడు. అది ఇక్కడ భక్తుడు చెప్తాడు అనమాట. తర్వాత ఏమంటున్నాడు, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు అంటున్నాడు. అసలు పునాదులు అంటే ఏమిటి? నాకు అదే అర్థం కాల. మా ఏ పునాదులు పాడైపోగా అని అంటే కొద్దిసేపు నాకు అర్థం కాలేదు. తర్వాత నీతిమంతులు ఏమి చేయగలరు అన్నాడు. అయితే ఇక్కడ నేను ఒక విషయం తీసుకున్నాను. ఏమిటి విషయం అంటే, దావీదు మహారాజుని సౌలుని తీసుకున్నాను అన్నమాట. ఏమని, సౌలు గాడిదలు కాసుకొని ఉన్నటువంటి సౌల్ని దేవుడు ఏమొచ్చావా సమయాల ద్వారా ఆయన్ని అభిషేకించి నువ్వు ఆయన రాజుగా చేసే అన్నాడు. ఇప్పుడు క్షణంలోనే పని జరిగిపోయాయి. అక్కడ వాళ్ళు ఏమొచ్చో రాజును కావాలనుకోవటం, రాజు కావాలి కావాలన్నప్పుడు దేవుడు ఏమొచ్చో సమయాలతో అదిగో పలానాడు వచ్చింది చూడ గాడిదలకి తప్పిపోయి అనేసి వెతకటానికి ఆ సమయ ఆయన సౌల్ని రాజుగా చేసేసే అని అన్నాడు. సరే అని సమయాలు అభిషేకించేశాడు. అదంతా ఒక రోజులో జరిగిపోవచ్చు. కానీ అక్కడ ఏం జరిగిందంటే, సౌలుతాలుగా అవిధేయత, దేవుడి పట్ల ఆయన చూపినటువంటి అవిధేయత సౌల్ని నాశనం చేసింది. కానీ దావీదుకి 15 సంవత్సరాలు పట్టింది అభిషేకం జరిగినప్పటికీ కూడా. ఆయన ఏంటంటే, ప్రతి ఒక్కరి వల్ల కూడా ఆయనకి ఆటంకాలు జరిగాయి. సౌలు వల్ల జరిగినాయి, తన కుమారుల వల్ల జరిగినాయి, ప్రతి తర్వాత ఇతరుల వల్ల కూడా జరిగినాయి. 15 సంవత్సరములు ఆయన నానా ఇబ్బందులు పడ్డాడు, నానా అగచాట్లు పడ్డాడు. 15 సంవత్సరాలు కూడా ఆయన అరణ్య రోధనే, ఆయన జీవితం అంతా అరణ్య రోధనే. అంటే 15 సంవత్సరాల క్రితం అభిషేకం జరిగినప్పటికీ, రాజు అయ్యే అవకాశం వచ్చినప్పటికీ కూడా ఆయన్ని ఆ దరికి ఆ సింహాసనం వైపు చేరలేకపోయాడు. కానీ పక్కనుండైనా కూడా ఈ సౌలు ఏం చేస్తున్నాడు, ఏ రోజైతే సౌలు తాలూకు అవిధేయత దేవుడి మీద రోజు రోజుకి ఎక్కువైపోయి దేవుడిని లెక్క చేయలేనటువంటి పరిస్థితులు ఎప్పుడైతే ఎదురైనాయో, దేవుడు ఒక సందర్భంలో సమయాలు తన్నాడంట. ఆయనకి మనం రాజుగా చేసాము కానీ నా హృదయం ఎంతో వేదన కలుగుతున్నది, ఆయన నుండి ఆ పదవి తీసేస్తానని సమయాలు నా దృష్టికి ఇంకొకటి నీతిమంతుడిగా కనిపించాడు, ఆయనకి నేను ఈ యొక్క సింహాసనాన్ని ఇవ్వాలనుకుంటున్నాను అన్నప్పుడు, ఇక నా మాట సమయాలకు ఎప్పుడైతే సౌలుకి తెలిసిందో ఆ రోజు నుంచి కూడా దావీదు మీద కక్ష పెట్టుకోండి అనమాట. వీడుంటే నాకు సింహాసనానికి ఆటంకం కలుగుతుంది, ఈయన ఇక్కడ నుండి తప్పించేయాలి. తప్పించాలంటే ఏంటి, ఆయన్ని చంపేసేయాలి, దావీదుని చంపేయాలి. దావీదుని చంపేయాలనేటువంటి కృతనిశ్చయంతో ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు చంపటానికి. కానీ దేవుడి తాలుగా చిత్తం ఏమై ఉన్నది, దావీదు ఒకనొక సందర్భంలో ఇస్రాయేల్ ప్రజలకు రాజుగా ఉండాలి, ఆయన పరిపాలన చేయాలని దేవుడి చిత్తమై ఉన్నది. ఈ 15 సంవత్సరాలు కూడా ఈయన వెంటబడుతున్నప్పుడు దేవుడు కాపాడుతూనే ఉన్నాడు, ఈయన సంహరించాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అంటే ఏంటంటే, సౌలుకి విశ్వాసం లేదు. దావీదు ఎన్నో మారులు సౌలుని చంపడానికి ప్రయత్నం, ఆయనకి అవకాశం దొరికినప్పటికీ కూడా సౌలుని చంపలా. ఎందుకు, సౌలు దేవుడి ద్వారా అభిషేకించబడినాడనేటువంటి ఉద్దేశ్యంతో దావీదు సౌలుని చంపలా. కానీ సౌలు ఏం చేస్తున్నాడు, ప్రతి సందర్భంలో నాయన దావీదా నువ్వు చాలా గొప్పవాడవు, నేనే అవిధేయత్తో ఉన్నాను, అది ఇది అని అంటూనే ఉన్నాడు. మళ్ళీ వెనుకు తిరిగి మళ్ళీ మోసం చేస్తూనే ఉన్నాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, సౌలు దావీదుకి చంపాలని నిత్యము ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు, తరుముతూనే ఉన్నాడు. కానీ దావీదు మాత్రము ఎప్పటికప్పుడు సౌలుని ఏమొచ్చో కాపాడుతూనే ఉన్నాడు. దావీదు పక్కనటువంటి వాళ్ళు కూడా, ఏందయ్యా మనకి ఇంత అవకాశం దొరికింది, సంపిస్తే అయిపోవాలా, నీకేమొచ్చో నీ ప్రాణం తీయని ఆయన చూస్తుండే, నువ్వెందుకు ఆయన ప్రాణాన్ని రక్షించాలని చూస్తున్నావో వాళ్ళు పక్కన వాళ్ళు అడిగినప్పటికీ కూడా దావీదు ఎవరికి భయపడ్డాడు, సౌలుకి భయపడలా, ఆయన నమ్మినటువంటి దేవుణ్ణి భయపడ్డాడు.
ఆ మాటే ఆ ఆలోచన దేవుడికి దావీదు యందు చాలా ఇష్టం అనిపించింది. అందుకోసం ఒక సందర్భంలో దావీదుకి దేవుడు అన్నాడు, దావీదు నా హృదయానుసారుడు. అబ్బా ఆ మాట మనల్ని అంటే ఎంత బాగున్నావు. అంటే దావీదు నా హృదయానుసారుడు అన్నాడంటే దాని అర్థం ఏంటి? దావీదు హృదయానుసారుడు ఏంటి అంటే దేవుడంట ఆకాశం యందుండి తన హృదయములో ఏది అనుకుంటే దావీదు ఈ భూమి మీద ఆ పని చేస్తాడంట. ఆయన మనసులో అనుకోవటమే తర్వాయి, భూమి మీద దావీదు తన పని తను చేసేస్తాడంట. అప్పుడు దావీదుకి దేవుడు అనిపి దేవుడికి ఆశ్చర్యం కలిగించిందట ఆ మాట. ఇదేంటి నా మనసులో అనుకుంటున్నానే కానీ అక్కడ పని జరిగిపోతుంది అంటే దేవుడికి దావీదుకి అంత దగ్గర సంబంధం అయిపోయింది, ఆ సావాసం అయిపోయింది అనమాట. అంటే మనము కూడా ఈ నిజంగా ఈ మాట తెలుసుకుంటే మనం కూడా దేవునితో ఎంత సహవాసం కలిగి ఉంటే దేవుడు కూడా మనతో అంత దగ్గర సహనిత్యం కలిగి ఉంటాడని ఈ వాక్యము దావీదు ద్వారా మనకి తెలియపరుస్తుంది అనమాట దేవుడు. ఏదో చర్చ్కి వెళ్ళాము, ఏదో కాసేపు అక్కడ పాటలు విన్నాము, సాక్ష్యాలు విన్నాము, తర్వాత వాక్యం విన్నాము, లాస్ట్ ముగింపు ప్రార్థన విన్నాము, వెళ్ళిపోచ్చాము, బైబిల్ని తీసుకెళ్ళి మూల పడేసాము అనేసి రోజువారీ ఇది ప్రతి ఇక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అనమాట. మళ్ళీ ఆదివారం వచ్చినప్పుడే బైబిల్ తీస్తున్నాం, కానీ అది కాదు దేవుడికి కావాల్సింది. ఆ రోజు నా భక్తులు అట్లా చేయలే. నిత్యము దావీదు ఎన్ని రకాలైనటువంటి ఆటంకాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇటు కుటుంబం ద్వారా, కొడుకుల ద్వారా, ఇటు భార్య ద్వారా, ఇటు సౌల ద్వారా ఎన్ని ఇబ్బందులు ఏదైనప్పటికీ కూడా దేవుడి యందు విశ్వాసం మాత్రం ఆయన ఈగుకొని ఇలా దేవుడితో విశ్వాసం కొనసాగిస్తూనే ఉన్నాడు. ప్రతి విషయమందు మోకాల్లోని ఏ పని చేయాలని ముందు దేవుడితో అడిగి తర్వాత పని చేస్తాడు. ఒకవేళ యుద్ధం చేయాలని కూడా ప్రభు మరి నేను అక్కడికి వెళ్ళొచ్చునా, వాళ్ళతో యుద్ధం చేయొచ్చునా, ఒకవేళ నేను యుద్ధంకి వెళ్తే నేను ఓడిపోతానా గెలుస్తానా, అంటే ఇవన్నీ చూడండి. మనం కూడా ఏదో ఒక వివాహ సంబంధ విషయమో, లేకపోతే ఒక ఉద్యోగ విషయమందో, లేకపోతే ఒక ఇంటర్వ్యూ విషయమందో, లేకపోతే ఇంకొక మనం ఒక అనారోగ్య కారణంగా హాస్పిటల్కి వెళ్ళినో, లేకపోతే టెస్టులు చేయించుకొని వెళ్ళినో, ముందు మాత్రం వెళ్తూ ప్రయత్నం చేస్తాం దేవుడికి. కానీ వచ్చినప్పుడు అక్కడ ఫలితము మనం చూసినప్పుడు, లేకపోతే అక్కడ రిపోర్ట్లు మనకు అనుకూలంగా వచ్చినప్పుడు, లేకపోతే ఆ ఇంటర్వ్యూలో పాస్ అయినప్పుడు తిరిగి మనం ఇంటికి వచ్చినప్పుడు ఆ ఆనందంలో ఉండిపోతాం తప్ప దేవుడిని మర్చిపోతాం. దేవుడు చేసినటువంటి కృతజ్ఞతకి మనము వెంటనే ఆయనకి ఇంటికి రాగానే మోకరించి అసలు ప్రార్థన చెయ్యం. ఎందుకంటే అది మన సహజమైనటువంటి లక్షణం. అది అంటే మన పని అయిపోయింది కదా, కానీ వెళ్తున్నాడు మాత్రం చేస్తాము. వచ్చేటప్పుడు ఆ యొక్క మేలు పొందుకున్నప్పుడు ఇంటికి వచ్చి మర్చిపోతుంటాం. కానీ దావీదు ఇక్కడ అలా చేయలే. ప్రతి విషయం ముందు దేవుడినే ముందు పెట్టడం, దేవుడితోటే అయ్యా నేను ఈ పని చేయాలా, ఆ పని నువ్వు చెయ్యి అనేది. అంటే ఇక్కడ ఒకటి ఏంటంటే దావీదు భక్తుడు మనకి ఈ విధంగా చెలవిస్తాడు. ఎందుకంటే దేవుడితో నిత్యము సావాసం కలిగి ఉండండి. దేవుడితో నిత్యము సావాసం కలిగి ఉన్న రోజున మనం ఎటువంటి ఆపదల్లో ఉన్నా, ఎటువంటి శత్రువుల భయంతో మనమున్నా, లేకపోతే మనకి ఏ ఒక కార్యక్రమం జరగదేమో అనేటువంటి ఆలోచనలు ఉన్నా కూడా దేవుడే మన పక్షంలో ఉండి ఆయన ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తాడు. ఆ రోజు దావీదును కూడా ఆ విధంగా తోడై ఉండి జయప్రదం చేశాడు. ఎప్పుడు దేవుడి ఎడల విధేయత కలిగి ఉన్నాడు కాబట్టి. దేవుని యందు అవిధేయత కలిగినటువంటి సౌలు ఏమైపోయాడు? లాస్ట్కి సర్వనాశనం అయిపోయాడు. దేవునితో విధేయత కలిగినటువంటి దావీదు గొప్ప మహారాజుగా అయ్యాడు. అందుకోసం మనం చాలా మంది ఏమంటారంటే భక్తులు, దావీదు మహారాజు అంటే మహారాజు అయిన దావీదు అంటే ఎంత కీర్తి ప్రతిష్ఠలు దేవుడు దావీదుకి ఇచ్చాడు అనేది మనం ఈ సందర్భంగా తెలుసుకుంటున్నాం. తర్వాత 4వ వచనం, యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, యెహోవా సింహాసనం ఆకాశమందున్నది, ఆయన నరులను కనులారా చూచుతున్నాడు, తన కను దృష్టి చేత ఆయన వారిని పరిశీలించుతున్నాడు. ఇది తర్వాత చెప్పుకుందాం. 5వ వచనంకి వెళ్తే, యెహోవా నీతిమంతులను పరిశీలించును, దుష్టులను బలాత్కార శక్తులను ఆయనకు అసహ్యులు. అబ్బా
యెహోవా నీతిమంతులను పరిశీలించను, దుష్టులని బలత్కారాసక్తులను ఆయనకు అసహ్యులంట. అసలు ఈ మాట యెహోవా నీతిమంతులను పరిశీలించను, ఎవరిని పరిశీలిస్తాడంట? నీతిమంతులు. ఎవరు నీతిమంతులు? దేవుడి దృష్టిలో ఎవరు నీతిమంతులమో, దేవుని దృష్టిలో ఏ విధంగా జీవిస్తే ఆయన దృష్టికి నీతిమంతులంగా ఉంటామో, దేవునికి ఏ విధమైనటువంటి ఎంత విధేయత చూపిస్తే ఆయన ఎడల ఆయన దృష్టికి మనం నీతిమంతులుగా ఉంటామో. అలాగనేసి దేవుడు కొంతమంది భక్తుల్ని పరిశుద్ధమైన గ్రంథంలో తెలియపరిచాడు. ఎందుకు? మనం కూడా చదివి వాళ్ళు దేవుని ఎడల విధేయత కలిగి ఎలాగైతే దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉన్నారో మనం కూడా చదివి ఆ విధంగా నీతిమంతులుగా ఉండాలని కొంతమంది భక్తుల్ని దేవుడు పరిశుద్ధమైన గ్రంథంలో మనకు తెలియపరిచాడు. అసలు దాంట్లో నీతిమంతుడు అంటే ఎవరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అందరం చెప్పుకోవలసింది అబ్రహాం గారిని. అబ్రహాం ఏ విధంగా దేవుడికి నీతిమంతుడు అయ్యాడు? అసలు దేవుడికి ఆయన ఏమో, దేవుడే స్వయంగా అబ్రహాంకి ఏమన్నాడు? నా స్నేహితుడు అన్నాడు. అసలు ఆ మాట మనం అనిపించుకుంటే ఎంత ధన్యులము ఈ దినాన. అసలు మనం అనిపించుకోగలమా? ఆ విధంగా జీవించగలమా? ఆ విధంగా జీవిస్తున్నామా అన్నది మనల్ని మనం ఒకసారి పరిశీలించుకోవాలి, పరిశోధించుకోవాలి, పరీక్షించుకోవాలి ఎప్పటికప్పుడు. అంటే అబ్రహాము సేవించినటువంటి దేవుడిని ఈనాడు మనము సేవిస్తున్నాం. అబ్రహాముని నా స్నేహితుడు అన్న దేవుడిని ఈనాడు మనము సేవిస్తున్నాం. అబ్రహాము నీతిమంతుడు అన్న దేవుడిని మనం ఈరోజు మనము సేవిస్తున్నాం. మరి అటువంటి అబ్రహాముకు అన్నటువంటి దేవుడు ఇవాళ మనకెందుకు అనకూడదు? మనం ఎందుకు అలా ఉండకూడదు? మనం ఎందుకు అలా నివసించకూడదు? ఎందుకు అలా జీవించకూడదు అనేది మనందరం కూడా ఇవాళ ఆలోచించుకోవాలి, పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. అయితే దేవుడికి అబ్రహాము విషయంలో నీతిమంతుడు అనుకోవడానికి గల కారణం ఏంటి? బలమైన కారణం ఏంటి? ఎన్నో కారణాలు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన్ని తన జనాల నుండి, తన యొక్క దేశం నుండి, తన యొక్క ఊరు నుండి, తన యొక్క బంధువుల నుండి, తన యొక్క అన్ని ఆస్తిపాస్తులను అన్నిటి నుండి విడిచిపెట్టి బయటకు వచ్చి అన్నాడు. అర్థం కాలా అబ్రహాంకి? నేను ఎందుకు రావాలయ్యా? నేను ఈ లోకాన్ని వదిలి, ఈ మా దేశాన్ని వదిలి, మా రాష్ట్రాన్ని వదిలి, మా ప్రజలను వదిలి, నా చుట్టాలను బంధువుని వదిలి నేను రాలేను. ఈ పశువులు, గుడ్లు, గోదా, పంటశైలి ఇవన్నీ నేను రాను అన్నా. నువ్వు బయటకు వచ్చి అన్నాడు. సరే ప్రభు అన్నాడు, బయటకు వచ్చేసాడు. అక్కడ దేవుడికి మాటకి విధేయత ఇచ్చాడు. అక్కడ ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన నాకు తెలిసి 100కి 100 మార్కులు కొట్టేశాడేమో అబ్రహాం. వచ్చేసాడు బయటికి. అరే ఎక్కడికి వెళ్ళాలో ఏంటి, ఇక అవన్నీ సంగతులు ఆయనే చూశాడులే, అవన్నీ మన అందరం తెలుసుకునేవే. కానీ ఆయనకి అబ్రహాంకి సంతానం లేదు. కానీ సంతానం లేనప్పుడు కూడా దేవుడు ఏమంటున్నాడు? నేను నీ మూలముగా సముద్రం పక్కన ఉన్నటువంటి ఏంటంటే ఇసుక రేణువుల్లాగా నీ సంతానాన్ని చేస్తాను అంటున్నాడు. ఆకాశ నక్షత్రముల కంటే అధికంగా నీ సంతానాన్ని లెక్క పెట్టలేనంత సంతానంగా అభివృద్ధి చేస్తాను అంటున్నాడు. ఏ విధంగా చేస్తాడు? అప్పటికి 75 సంవత్సరాలు వయసు గల అబ్రహాంకి సంతానం లేదు. ఒకరోజు సందర్భం దేవుడితో కూడా ఆయన అనేసాడు, అయ్యా నాకు ఎంత ఇచ్చి నాకు ఏం ఉపయోగము, నాకేమొచ్చా పిల్లలు లేరే, ఇదంతా నేను ఎవరి కోసం అన్నప్పుడు కూడా దేవుడు నీకు ఇస్తానులే సంతానం అన్నాడు. ఆ మాటకి ఆమె అతని భార్య శారా కూడా నవ్వింది, నా భర్త దొరికాడులే నీకు అనేసి ఆమె కూడా ఒక సందర్భం నవ్వుకుందంట. కానీ ఎప్పుడు అబ్రహాముకి వాగ్దానం ఇచ్చినటువంటి ఎప్పుడు 75 సంవత్సరాల వయసులో ఇచ్చాడు. తర్వాత అక్కడికి 20 సంవత్సరాలు పోయిన తర్వాత అంటే దగ్గర 90-95 సంవత్సరాల్లో దేవుడు వాగ్దాన పుత్రుడు ఇచ్చాడు. ఓ ఇచ్చినట్టు ఇచ్చాడు, మళ్ళీ ఏం చేశాడు? కొద్ది రోజులకి ఆ పుత్రుడు నాకు ఇచ్చి అన్నాడు. అసలు మనం ఇవ్వగలమా? ఒకసారి మనం అందరం ఆలోచన చేద్దాము. చనిపోయే ముందల వాగ్దాన పుత్రుడిని ఇచ్చినటువంటి దేవుడు మళ్ళీ అదే పుత్రుణ్ణి నాకు బలిగా ఇచ్చి అని అంటున్నాడు. మనం చాలా మంది ఇవాళ బిడ్డలు లేరనేసి ప్రార్థనలు చేస్తున్నాము. పెళ్ళి 3 సంవత్సరాలు అయింది, 5 సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాలు అయింది అంటున్నాము, పిల్లలు లేరు అంటున్నాము. దేవుడు ఏమొచ్చావా మన యొక్క ప్రార్థనలు విన్నాడు, మనకేమొచ్చావా
పిల్లల్ని ఇచ్చాడు. అయితే నాలాంటి వాడు ఏం చేస్తాడంటే, నేను అడిగిన దానికి దేవుడు సమాధానం ఇచ్చాడు, జవాబు ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చారు. అయితే మా పాస్టర్ గారు అన్నారు, పాపారావు గారు ఏంది మీ భార్య నువ్వు ఈ మధ్య కొన్ని రోజుల నుండి చర్చికి రావటం లేదు, ఏంటి ఏమయ్యా? ఉదయం లేచి నుంచి ఆ పిల్లడు ఇంట్లో పనులు అవన్నీ ఆమెతో సరిపోతుంది, ఆ పిల్లడిని పట్టుకొని ఆడిపించడానికి నాకు సరిపోతుంది, నేను అందుకోసమే రాలేకపోతున్నాను అన్నాడు. అంటే ఫస్ట్ ఏం చేశారు, పిల్లలు లేరు అన్నప్పుడు దేవుడికి ప్రార్థించారు, కన్నీరు కార్చారు, నానా రకాల బాధలు పడ్డారు. దేవుడు ఏమొచ్చో వాళ్ళ బాధ విన్నాడు, వాళ్ళ ప్రార్థన విన్నాడు, వాళ్ళ కన్నీటిని చూశాడు, కన్నీటిని తుడిచాడు, పిల్లల్ని ఇచ్చాడు. పిల్లల్ని ఇచ్చినాడు వాళ్ళు ఏం చేశారు, ఈయన ఆ పిల్లడు ఉన్నాడనేటువంటి షాక్తో మందిరంకి వెళ్ళడం మానేశారు. మరి అంటే దేవుడికి తప్ప, పిల్లల్ని ఇవ్వడం దేవుడికి తప్ప? అప్పుడు ఏ అందుకే అదేంటంటే, మనం ఏం చేస్తున్నామంటే దేవుడు ఇచ్చినటువంటి మేలును పొందుకుంటున్నాము, దేవుడిని మర్చిపోతున్నాము. కానీ అబ్రహాం ఏం చేశాడు, ఆయన అడిగినట్టు అడిగాడు, ఇచ్చాడు. తర్వాత మళ్ళీ ఆ బిడ్డను నాకు బలిగా ఇచ్చేయమన్నాడు, అప్పటికి కూడా ఆయన జంకలేదు, వెనకలేదు, వెనక్కి మళ్ళలేదు కూడాను. సరే యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకున్నాను. ఆయనకి అన్నాడు, వెళ్ళాడు ఆ మోరియా పర్వతం దగ్గర తీసుకెళ్ళాడు, దేవుడికి బలి అర్పించడానికి సిద్ధమైపోయాడు, దేవుడే ప్రత్యక్షత అయ్యాడు. అక్కడ దేవుడు ఏం చేశాడంటే, అక్కడ ఎవరిని చూశాడు దేవుడు, అబ్రహాము తాలూగా నీతిని చూశాడు. అక్కడ అబ్రహాము తాలూగా నీతిని చూశాడు. అలాగే ఇంకొకరు ఉన్నారు, ఇంకొక భక్తుడు ఉన్నాడు, యోబు భక్తుడు ఉన్నాడు. యోబు కూడా దేవుడి దృష్టిలో నీతిమంతుడు. నీతిమంతుడుగా ఎందుకు ఎంచుకోబడ్డాడు? దేవుడు ఏమొచ్చావా, ఆయన యోబుని ఏమొచ్చావా, సాతానుతో నా భక్తుడు చూసావా, యోబు లాంటి వాడు ఎక్కడో లేరు, ఎంత నిజాయితీపరుడు, నీతిపరుడు, నేనంటే ఇష్టపడేవాడు అనేసి అన్నప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు, యోబుకి పరీక్ష పెడతారు, ఆ యోబు పరీక్షలో ఏమొచ్చావా పాస్ అవుతాడు, ఎన్ని ఇబ్బందులైనా తన రాజ్యం పోతుంది, తన ఆస్తులు పోతాయి, తన కుమారులు కుమార్తెలు చనిపోతారు, తనవి కూడా తన శరీరం అనారోగ్యం అయిపోతుంది. అయినప్పటికీ కూడా ఒక్క మాటకు కూడా, ఇన్ని కష్టాలు ఎదురైనప్పటికి కూడా దేవుణ్ణి ఇసుమాత్రం కూడా, అందుకోసం దేవుడికి ఒక మాట అన్నాడు యోబు, తన పెదవులతో కూడా పాపం చేయలేదంట. నాకు ఆశ్చర్యం అనిపించింది, పెదవులతో పాపం ఏంటి అంటే, ఏ మాట కనీసం ఇన్ని బాధలు అనుభవించినప్పటికీ కూడా తను కూడా అనారోగ్యం అయిపోయి ఒకవైపు పుల్లు, ఒకవైపు శిలపెంకులతో గీక్కోవటం, అసలు ఒకసారి మనం ఆ పరిస్థితిని ఆలోచించితేనే గొప్ప భయంకరంగా ఉంటుంది. మనం చదువుతుంటేనే తన భార్య కూడా ఎందుకు దేవుణ్ణి దూషించి నువ్వు చనిపోరాదా అన్న మాట కూడా అన్నది. అయినప్పటికీ కూడా ఆ యోబు భార్యని కూడా ఒక మాట అనలా, ఏంది మూర్ఖురాలు వలె మాట్లాడుతున్నావు అన్నాడు తప్ప, ఏంటి మూర్ఖురాలా మాట్లాడుతున్నావు అనలా. అంటే ఆయన తాలూకు నిజాయితీ ఎంత, అటువంటి సమయంలో ఉన్నప్పుడు కూడా దేవుని దృష్టిలో ఆయన ఏ విధంగా నీతిగా ఉన్నాడో, అందుకోసం ఆయనకి అబ్రహాముకి కూడా ఆయన చేసింది నీతిగా ఎంచబడింది, యోబుది కూడా దేవుని దృష్టిలో నీతిగా అనిపించింది. అందుకు ఈ విషయంలో వాళ్ళిద్దరు కూడా నీతిగా ఉన్నారు కాబట్టి ఈ వాక్యం ద్వారా మనకి దేవుడు యెహోవా నీతిమంతులను పరిశీలించును, ఆ విధంగా వాళ్ళని పరిశీలించాడు, వాళ్ళ ద్వారా మనల్ని పరిశీలిస్తున్నాడు. అంటే ఇప్పుడు మనం కూడా ఆ విధంగా ఉండాలి అనేసి దేవుడు మనకి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మీరు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళ వాళ్ళే మీరు ఉన్నారా, మనం ఏ విధంగా ఉన్నామనేది మనల్ని మనం ఒకసారి పరిశీలించుకోవాలి. తరువాత 6వ వచనం మీద దేవుడు ఏమంటాడంటే, దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించను, అగ్ని గంధకమును వడగాలి వారికి పానీయ భాగమగును. దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించను, అగ్ని గంధకములను వడగాలియు వారికి పానీయ భాగమగును. దుష్టులు ఎవరు అయితే, అక్కడ ఒకట మనము ఒక విషయం చెప్పుకోవాలి, దేవుడికి నానా రకాలైనటువంటి మనస్సుకి బాధ కలిగించినటువంటి విషయం ఏం చేశారంటే, సొదొమ గొమొర్రా పట్టణస్థులు వాళ్ళు విచ్చలవిడైనటువంటి పాపము,
విచ్చలవిడైనటువంటి రకరకాల అంటే దేవుణ్ణి మరిచిపోయి దేవుడే అసహించుకున్నంత రీతిలో వాళ్ళు పాపం చేయటం మూలంగా దేవుడు ఏం చేశాడంటే వాళ్ళ మీద అగ్ని గంధకాలు కురిపించేసి వాళ్ళ నిర్మూలనం చేసేసాడంట. అంటే దుష్టుల మీద ఉరులు కురిపించును, అగ్ని గంధకములు వడగాలి. అంటే చూసారా, ఒక్కసారి మనము ఆ పట్టణస్థులు వాళ్ళు చేసినటువంటి పాపానికి ఆ పట్టణాన్ని దేవుడు ఏం చేశాడు, అగ్ని గంధకాలు వేసి కాల్చేసాడంట. మరి ఇవాళ మనం ఏ విధంగా జీవిస్తున్నాము, సమాజం ఇవాళ ఏ విధంగా జీవిస్తుందని మన అందరికి తెలుస్తుంది. ఎందుకంటే బయట ప్రపంచం చూస్తుంటే చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాం. మనం ఇవాళ అసలు కొన్ని సందర్భాల్లో న్యూస్ చూడాలంటేనే భయం వేస్తుంది, ఎంత నీచమైన కార్యాలు. ఆ మధ్య వైజాగ్లోనే అదేదది వనపేదా ఊరు అక్కడ ఒక్కడే ఒక కుటుంబం మొత్తాన్ని చంపేయటం మన అందరికీ చాలా బాధించినటువంటి చాలా విషయం, అక్కడ ఘోరమైన విషయం జరిగింది. చూసారా ఎంత దుష్ట కార్యాలు మనం ఈ లోకం సమాజం చేస్తున్నదో. మరి అటువంటి విషయాలు మనం చాలా వింటున్నాము, భార్యను చంపించిన భర్తలు, భర్తను చంపించిన భార్యలు, పిల్లలను చంపించిన తల్లులు, మనం ఎన్నో రకాలైనటువంటి చాలా హేయమైన కార్యాలు మనం ఈవేళ చూస్తున్నాము. మరి మనకే హేయంగా అనిపించినప్పుడు మనల్ని సృష్టించినటువంటి దేవుడికి ఎంత హేయంగా అనిపిస్తుంది? మరి మన పైన ఇవాళ ఈ ప్రపంచాన్ని గత కొన్ని నెలలుగా మనల్ని ఇబ్బంది పాలు చేసి మనల్ని హింసిస్తున్నటువంటి ఇది మనం అనుకోకూడదా? ఇది కూడా ఒక అగ్ని గంధకాల లాంటిదేగా ఈ కరోనా వైరస్ కూడాను. ప్రపంచం యావత్తునైనా గడగడలాడిస్తుంది, భయం పెట్టిస్తుంది. ఒకే ఇంట్లోనే ఎందరో మరణిస్తున్నారు, ఇంకా మరణ పడకలపైన ఉన్నారు. మరి ఇది కూడా ఇవాళ దేవుడు ఈ రకమైనటువంటి అగ్ని గంధకాలు కురిపిస్తాడని మనం అనుకోవాలి. తర్వాత యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించేవాడు. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించేవాడు. యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించేవాడు. నిజమే. మరి అయితే యెహోవా నీతిమంతుడు, నీతిని ప్రేమించేవాడు అని అంటే మరి మనం ఏ విధంగా ఉన్నాము? అసలు దేవుడు లాస్ట్లో భక్తుడు ఇదంతా ఒక విధంగా ఆయన కోసం చెప్పుకొచ్చాడు, లాస్ట్లోన దేవుడి కోసం చెప్పుకొస్తున్నాడు. ఏమని? యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించేవాడు. ఇది మనం అందరం లాస్ట్లోన దేవుడు ఈ గొప్ప కంక్లూజన్ ఇచ్చిండు అనమాట భక్తుడు. దేవుడు నీతిమంతుడే, మరి ఆ విషయం అదే మనకి తెలుసు. కానీ ఆయన నీతిమంతుడు కాబట్టి మనం ఆయన సేవిస్తున్న మనం ఏ విధంగా ఉండాలి? మనం కూడా నీతిమంతులంగానే ఉండాలి. అంటే ఏంటంటే దీనికి ఇక్కడ నాలుగో వచనం కూడా ఇక్కడ ఒక మాట కూడా చెప్తుంది. యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, యెహోవా సింహాసనం ఆకాశం అందున్నది, ఆయన నరులను కనులారా చూస్తున్నాడు, తన కను దృష్టి చేత ఆయన వారిని పరిశీలించుతున్నాడు. అంటే మనం ఇక్కడ ఏం చూడాలి? మనం నీతిమంతులంగా ఉన్నామా లేదా అనేది మనల్ని మనము పరిశీలించుకోవాలి. అంటే ఎందుకు పరిశీలించుకోవాలి? దేవుడు మనల్ని చూస్తున్నాడు కాబట్టి. మనం నీతిగా ఉన్నామా, అవినీతి మంతులుగా ఉన్నామా, ఏ విధంగా ఉన్నామా అనేది దేవుడు ఆకాశము నుండి మనల్ని ప్రతి నిత్యము కూడా ఆయన చూస్తున్నాడంట. ఆకాశం నుండి ఏంటి, ఆయనే యెహోవాయే దేవుడు, ఆయనే మన శరణ్యం, ఆయనే పరిశుద్ధుడు, ఆయనే నీతిమంతుడు, ఆయనే పరలోకమందున్నాడు, ఆయనే మనల్ని ప్రేమించున్నాడు. అందుకు మనము ఆయన వైపు దృష్టి ఉంచాలి. మనల్ని పరిశీలిస్తున్నాడు అనేటువంటి విషయం మనం తెలుసుకొని మనము ఆయన యందు నీతిమంతులంగా ఉండాలనేసి మనము ఆయనకి నిత్యము కూడా స్తుతించుకోవాలి, ఆరాధించుకోవాలి, ప్రార్థించుకోవాలి, అనునిత్యము కూడా ఆయనతో మనము గడపాలి. అయితే లాస్ట్ విషయం ఏంటంటే, ఈ విషయం నేను ఒక చిన్న రిఫరెన్స్ చదివి మీకు వినిపిస్తాను. ఒక మాట ఏంటది, కీర్తన 23:6 ఒక మాట అన్నాడు దేవుడు ఇక్కడ, నేను బ్రతుకు దినములన్నయూ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను
నివాసము చేసేదను. నేను బ్రతుకు దినములని కృపాక్షేమములే నా వెంట వచ్చును. ఎప్పుడు వస్తాయి? మనం బ్రతికి ఉన్నంతకాలం వస్తాయా? నీతిగా బ్రతికితే వస్తాయా అన్నది మనం ఒకసారి పరిశీలించాలి. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదను. అది ఎంత ధన్యత! అనునిత్యము ఆయనతో గడపటం మనకెంతో ధన్యత. తర్వాత నీతిని గూర్చి సమయం అయిపోతున్నది కాబట్టి కొంచెం సామెతలోని రెండు రిఫరెన్స్ అది మీకు వినిపించి నేను ముగిస్తాను ఇంతటితో. సామెతలు 3వ అధ్యాయం తీసుకుందాం. 3:7-8 చదువుకుంటూ 9 కూడా చదువుకుందాం. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగను. నీ రాబడి అంతటలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచము. తరువాత ఒక్క నిమిషము, అంటే టైం అయిపోతుందేమో కానీ, లాస్ట్ది 10వ అధ్యాయంలో నుంచి, సామెతలు 10లో నుంచి 2 విషయాలు మనం తెలుసుకొని నేను ముగించేస్తాను. సామెతలు 6:7-8 10వ అధ్యాయము 6:7-8 వీలైతే 9 కూడా చదువుకుందాం. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును, బలత్కారము భక్తిహీనుని నోరు మూసివేయును. నీతిమంతుని జ్ఞాపకం చేసుకునట ఆశీర్వాదకరమగును. భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. జ్ఞానచిత్తుడు ఉపదేశమును అంగీకరించును. పనికి మాలిన వదరబోతు నశించును. యథార్థముగా ప్రవర్తించేవాడు నిర్భయముగా ప్రవర్తించును. కుటిల వర్తునుడు బయలపడును. అంటే ఇవాళ ఈ కీర్తనలు 11వ అధ్యాయం ద్వారా మన అందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే, లాస్ట్లో దేవుడు నీతిమంతుడు, ఆయన బిడ్డలమైన మనము కూడా నీతిగా జీవించాలని దేవుణ్ణి, అంటే దేవుడు ఆశిస్తున్నాడు. మనము కూడా ఆ విధంగానే నీతిగా జీవించాలని ఆశిస్తూ నిత్యము దేవుని పైన ఆధారపడుతూ, ఆయన పైన ఆనుకుంటూ, నిత్యము ఆయన్ని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ప్రార్థిస్తూ, వాక్యం ధ్యానిస్తూ, వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ మనం ఉండాలని ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక. ప్లస్ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకి నా నిండైన వందనాలు తెలియపరుస్తూ వందనాలు చెల్లిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ పాపరావు గారు, చాలా సంతోషం. మొట్టమొదట మీరు రామకృష్ణ గారి బాబు బర్త్డేకి వచ్చినప్పుడు, అప్పుడు పూర్తిగా అన్యులుగా ఉన్నారు, అంటే దేవుణ్ణి ఎరగని క్రైస్తవేతరుగా ఉన్నారు. అప్పటికి ఇంకా మీరు ప్రభువుని ఇష్టపడలేదు. కానీ ఆ తర్వాత ఎందుకో యేసు ప్రభు అంటే మీకు ఇష్టం వచ్చింది. అంతవరకు చాలా భయంకరమైన విగ్రహారాధన చేసేవారని చెప్పారు, భయంకరంగా తాగేవారు, చాలా భయంకరమైన పరిస్థితి ఉండేది గట. అయితే మీరే సాక్ష్యం చెప్పారు, యేసు జీవజలాల చర్చికి ఒకసారి వచ్చిన తర్వాత ప్రభువుని నమ్ముకోవాలనిపించింది, ప్రభువుని నమ్ముకున్నాను అన్నారు. తర్వాత ఇదే జీవజలాల చర్చిలో బాప్తిజం తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత 1 సంవత్సరానికి 2 సంవత్సరాలకు వచ్చి బాప్తిజం తీసుకున్నారు. ఈ రోజు మీరు అదే జీవజలాల చర్చిలో మళ్ళీ వాక్యం చెప్పగలుగుతున్నారు. ఎంత అద్భుతం, మార్పండి, ఇదంతా ఆశ్చర్యం కదా. హల్లెలూయా. ఇదే జీవజలాల చర్చిలో మీరు ఒక అన్యుడిగా కూడా నాకు పరిచయం. ఆ రోజు ఒకసారి చర్చికి రండి సార్ అన్నాను, ఈరోజు ఒకసారి వాక్యం చెప్పండి సార్ అన్న స్థాయికి వచ్చారు. ఎంత అద్భుతం, ఆశ్చర్యం కదా. ఇదే దేవుని సృష్టి కానీ ఉంటారు, అంటే శూన్యం నుంచి సమస్యను సృష్టించేస్తారు. మీరు శూన్యం, యాక్చువల్గా శూన్యం, ఇప్పుడు ఒక అద్భుతమైన సృష్టిగా మారిపోయారు, యేసుక్రీస్తు సృష్టిగా మారిపోయారు. నాకు చాలా సంతోషం. విజయ వాక్యం చెప్పేటప్పుడు అలాగే సంతోషపడ్డాను. మరి త్వరలోనే శివ కూడా అటువంటి స్థాయికి రావాలని కోరుకుంటున్నాను. మీ ఫ్యామిలీ అంతా కూడా వాక్య పరిచర్యలో ఉండాలి. ఓకే, ఇప్పుడు ఒక క్లారిఫికేషన్ ఇస్తాను. మనం చెప్పిన వాక్యం అంతా మనం పాటించలేము, అయినప్పటికీ మనం చెప్తూనే ఉంటాం. ఎందుకంటే ఆ వాక్యం మళ్ళీ మన మీద పనిచేస్తుంటుంది, ఆ వాక్యం ద్వారా మనమే మారుతుంటాం. కనుక నేను వాక్యం పాటించట్లేదు కదా అనేసి
చెప్పడం మానేయకూడదు. అయితే ఒకటి భయం ఉండాలి, అయ్యో ఈ ఫస్ట్ ఈ వాక్యం నాకే తగులుతుంది నాకే తగులుతుంది భయం అయితే ఉండాలి. ఇప్పుడు ఈ సమయంలో మీరు ఒక గరాటాగా ఉన్నారు, ఫనల్ అనమాట, మేమందరూ బాటిల్స్ అనమాట. ఈ గరాటాలో నుంచి బాటిల్స్ లో వాక్యం వెళ్ళేటప్పుడు ఫస్ట్ గరాటాకు తగులుతుంది అది, ఆ తర్వాత బాటిల్. అలాగే ఫస్ట్ వాక్యం మీరు చెప్పేటప్పుడు మీకే తగులుతుంది, తర్వాత మాకు వస్తుంది. అది ఇప్పుడు నేను వాక్యం చెప్పేటప్పుడు కూడా నేను గరాటా మారుతాను, మీరు బాటిల్స్ అవుతారు. అప్పుడు వాక్యం ఫస్ట్ నన్నే దర్శిస్తుంది అనమాట, ముందు నన్నే ఖండిస్తుంది. ఓకే, ఒక పక్కన నేను నేర్చుకుంటూ మీకు నేర్పిస్తుంటాను. అంటే యాక్చువల్గా మాట్లాడేది పరిశుద్ధాత్ముడే, అంటే వర్చువల్గా నేను కూడా మీతో ఉండేటట్టే. అలా మాట్లాడే వ్యక్తి చెప్పాలంటే అతను కూడా ఒక లిజనర్, ఒక శ్రోత అంతే, ఒక ప్రేక్షకుడే. కనుక పరిశుద్ధాత్ముడే మాట్లాడుతున్నాడు అని నమ్ముదాం. దేవుడు నేర్పిస్తున్న విషయాలు నేర్చుకుందాం అని చాలా సంతోషం. అది సమయంలో ఆ పావని గారు, రవి పావని గారు వర్షిప్ లో రీడ్ చేస్తారు. అమ్మాతేనా, మీరేనా? అమ్మా మీ ఆడియో కొంచెం గట్టిగా ఉండాలి, ఆడియో పెంచండి అవసరం అయితే. ఇంకా పెంచ పెరగాలమ్మా, చాలా తక్కువ ఉంది. ఏం చేస్తారు చూడండి. ట్రై చేయండి, ట్రై చేయండి. హలో, అంటే చాలా తక్కువ వస్తుంది, కొంచెం సెట్టింగ్స్ ఏమైనా మార్చగలిగితే చూడండి. ఈరోజు మేమైనా పాట పాడతాం, దర్శన్ బాబు ఎవరైనా పాట పాడతారు చూడు. అమ్మ మీరు మీ ఆడియో సెట్ అయినట్టేనా? ఒకసారి హలో చెప్పండి అమ్మా. ఇంకో ఇంకో మొబైల్లో ఆన్ అవుతారా? ఓకే, ఈరోజు అంకుల్ ఆశీర్వాదం గారు పాట పాడతారు. అంకుల్ ఆశీర్వాదం గారు ఒక పాట పాడండి సార్. అవసర మాయనులే, అవసర మాయనులే, రుధిరదారులు పాపపుడాగులు కడుగుట కొరకే, అవసర మాయనులే, అవసర మాయనులే, రక్త ప్రోక్షణ లేని ఎడల పాపపు మరకలు పోవు తెలుసా, రక్త ప్రోక్షణ లేని ఎడల పాపపు మరకలు పోవు తెలుసా, పాపము పోనిదే నరకమే నీ గతి, పాపము పోనిదే నరకమే నీ గతి, ఇది తెలుసా, ఇది తెలుసా, ఇది తెలుసా, అవసర మాయనులే, అవసర మాయనులే, మేకల రక్తము కోడెల రక్తము ఎద్దుల రక్తము సరియగునా, మేకల రక్తము కోడెల రక్తము ఎద్దుల రక్తము సరియగునా, నీతివంతుని రక్తమే అవసరం, నీతివంతుని
ఇది తెలుసా, ఇది తెలుసా, తెలుసుకో అవసరమాయనులే, అవసరమాయనులే, యేసుని రక్తము పాపములేనిది, క్రీస్తుని రక్తము కడుగును పాపం, యేసుని రక్తము పాపములేనిది, క్రీస్తుని రక్తము కడుగును పాపం, వేరే మార్గము లేనే లేదు, వేరే మార్గము లేనే లేదు, ఇది తెలుసా, ఇది తెలుసా, ఇది తెలుసా, అవసరమాయనులే, అవసరమాయనులే, రుధిరదారలు పాపపుడాగులు కడుగుట కొరకే, అవసరమాయనులే, అవసరమాయనులే. ఓకే, థ్యాంక్ యూ అంకుల్ ఆశీర్వాదం గారు, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి మీనింగ్ఫుల్ సాంగ్ ప్రెజెంట్ చేశారు, చాలా మంచిది. నిజంగా యేసుక్రీస్తు రక్తం చాలా అవసరం, మన ఆ అవసరమైన యేసుక్రీస్తు రక్తం మనకు దొరికింది, అందుకని. ఓకే, మరి ఈ సమయంలో పావని గారు రెడీగా ఉన్నారా? రవి పావని గారు అమ్మ, మీ మైక్ సెట్ చేసుకున్నారా? పాస్టర్ గారు, ప్రెసిడెంట్ పాస్టర్. బాగుందమ్మా, ఇప్పుడు బాగుంది, వండర్ఫుల్, రైట్ అమ్మా, థ్యాంక్ యూ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సమయం ఇచ్చిన సేవకులకి వందనాలు. అందరం కలిసి ప్రభుని ఆరాధన చేద్దాం. దేవుడు మనకిచ్చిన ఈ పునరుద్ధాన దినమందు ప్రభుని మనం స్తుతించుదాం. అందరూ కలిసి ప్రభుని ఆరాధన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. గొప్ప దేవానికి స్తోత్రం అయ్యా, నీకు స్తోత్రము, స్తోత్రము నాయన. సర్వోన్నతానికి స్తోత్రము, సర్వశక్తి మంతుడానికి స్తోత్రము ప్రభువా. అయ్యాగతిచ్చిన పునరుద్ధాన దినము నుండి పునరుద్ధానం మమ్మల్ని భద్రపరుస్తూ వచ్చారు. లేకదా నాయన, నిన్ను స్తుతిస్తారు అయ్యా, మన్ను నిన్ను స్తుతించినా అంటున్నావు దేవా అయ్యా. నిన్ను ఆరాధించే గొప్పనందుకు వందనాలు. మిమ్మల్ని స్తుతించే జీవితాన్ని ఇచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధుడానికి స్తోత్రాలు, మహోన్నతుడానికి స్తోత్రాలు, ఆశ్చర్యకరుడానికి స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము నాయన. నీవు మా దేవుడు, మా తండ్రివి, మా ప్రభుడవు నాయన. మా రక్షణాధారమానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధుడానికి స్తోత్రములు నాయన. గొప్ప దేవానికి స్తోత్రాలు అయ్యా. కృతజ్ఞతలు నా తండ్రి, మీకు వందనాలు దేవా. మీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాజాని భవనములో రేయి పగలు వేచి ఉందుము, యేసు రాజాని భవనములో రే పగలు వేచి ఉందును, స్తుతించి ఆనందింతును, చింతలు మరచెదను, నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను, యేసు రాజాని భవనములో రేయి పగలు వేచి ఉందును, యేసు రాజాని భవనములో రేయి పగలు వేచి ఉందును, నా బలమా, నా కోట, ఆరాధనానికే నా బలమా.
అంతటా నివసించు యెహోవాయెలో ఆరాధనా గీతే అంతటా నివసించు యెహోవాయెలో ఆరాధనా గీతే మా యొక్క నీతి యెహోవా సిద్ధేను ఆరాధనా గీతే మా యొక్క నీతి యెహోవా సిద్ధేను ఆరాధనా గీతే ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా రాజాని భవనములో యేసు రాజాని భవనములో పగలు వేచియుందును పరిశుద్ధ పరచు యెహోవా మే కాడిస్ ఆరాధనా పరిశుద్ధ పరచు యెహోవా మే కాడిస్ ఆరాధనా నీకే రూపించు దైవం యెహోవా హొస్తేను ఆరాధనా నీకే రూపించు దైవం యెహోవా హొస్తేను ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా రాజాని భవనములో రే పగలు వేచియుందును యేసు రాజాని భవనములో రే పగలు వేచియుందును స్తుతించి ఆరాధింతును చింతను మరచెదను నిన్ను స్తుతించి ఆరాధింతును నా చింతను మరచెదను రాజాని భవనములో రేయి పగలు వేచియుందును యేసు రాజాని భవనములో రేయి పగలు వేచియుందును అవును తండ్రి నీవే మా ఆధారమయ్యా మా రాజా మా బలమానికి స్తోత్రం చెల్లిస్తున్నా పరిశుద్ధానికి స్తోత్రములయ్యా కృపల దైవమానికి స్తోత్రము స్తోత్రమయ్యా అయ్యా మీరు మాతో ఉన్నారు నాయన అయ్యా మా దేహమే నీ ఆలయము కనుక ప్రభు అయ్యా ఇంటింటా కూడుకొని నిన్ను ఆరాధించే కృప అయ్యా నిన్ను ఘనపరిచే కృప ప్రతి కుటుంబంలో నిన్ను స్తుతించే కృప అయ్యా ఈ విధంగా విధించినందుకే మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం ప్రభు నీకు వందనాలు నీకు స్తోత్రములయ్యా ఆరాధనకు యోగ్యుడవు పాత్రుడు అయ్యా మమ్మల్ని పరిశుద్ధపరిచే
దైవమానికి స్తోత్రము, అంతట నివసించే దైవమానికి స్తోత్రం అయ్యా, అంతట ఉన్నవాడానికి స్తోత్రము అయ్యా. ప్రతి ఒక్కరి జీవితాల్లో గొప్ప కార్యాలు, కృపా కార్యాలు జరిగిస్తున్న దైవమానికి స్తోత్రము నాయన. పరిశుద్ధానికి స్తోత్రము, స్తోత్రములయ్యా. సజీవుడానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. పునరుద్ధానుడానికి స్తోత్రము తండ్రి. అయ్యా మమ్మల్ని పరిశుద్ధ పరిచే దైవమానికి స్తోత్రము, పరిశుద్ధానికి స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము నాయన. అయ్యా నీ వారముగా, నీ పేరు పెట్టబడ్డ వారముగా నిన్ను ఆరాధించే గొప్ప కృపనిచ్చినందుకు వందనాలు అయ్యా. నిన్ను స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు. పరిశుద్ధానికి స్తోత్రాలయ్యా, మహోన్నతానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమ స్వరూపి వీలివే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమ స్వరూపి వీలివే, ఆరాధింతును నిన్నే. ఆశ్చర్యకరుడానికి వందనాలు తండ్రి. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. మిమ్మల్ని ఆరాధించ
మిమ్మల్ని కనపరచడానికి ప్రభువా అయ్యా ఎన్నికలేని మమ్మల్ని అయ్యా మీరు ఎన్నుకున్నందుకై వందనాలు. కేవలము మీ రక్తము చేత మీ కృప చేత అయ్యా శుద్ధులుగా చేసినందుకై నీకు స్తోత్రము. మీ కృప చేత మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకై నీకు స్తోత్రము నాయన. మంచి అవకాశం ఇచ్చినందుకై నీకు స్తోత్రము నాయన. మీకు వందనాలు వందనాలు చెల్లిస్తూ అయ్యా సర్వ మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని నా ప్రభు ప్రియ రక్షకుడు నజరేయుడైన యేసు నామమున ఈ స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాం మా పరమ తండ్రి. అమ్మా థ్యాంక్ యూ అమ్మా పవన్ గారు, ప్రైజ్ లార్డ్. మరి ఈరోజు ఇందాక వర్షిప్ ముందే నాకు ఒక వార్త వచ్చింది ఏంటంటే, సాక్షి పేపర్లో రెగ్యులర్గా ఒక ఆర్టికల్ రాస్తుండేవారు, క్రిస్టియన్ ఆర్టికల్, డాక్టర్ టిఏ ప్రభుకిరణ్ గారు. వారు ప్రభులో నిద్రించారని నాకు షాకింగ్ న్యూస్ వచ్చింది. చాలా బాధ అనిపించింది, చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఆయన, నేను అన్నయ్య అని పిలుస్తుంటాను ఆయన్ని, చాలా మంచి ప్రేమ గల వ్యక్తి, చాలా ప్రేమ గల. వైజాగ్ ఎప్పుడు వచ్చినా సరే చాలేం నేను హోటల్ దసపల్లాలో ఉన్నాను వెంటనే వచ్చే అనేవారు అన్నమాట. కాబట్టి ఇలాంటి గొప్ప వ్యక్తిని చూడండి, ఒక అద్భుతమైన వ్యక్తి నేను మిస్ చేసుకున్నాను అనిపించింది. కాబట్టి అది కొంచెం లోటుగా కూడా అనిపించింది. ఎందుకంటే దర్శిని పాప మ్యారేజ్ విషయంలో కూడా నాకు ఆయనే వచ్చేసారట. చాలా అద్భుతమైన వర్తమానం ఇచ్చారు ఆ రోజు కూడా, చాలా అద్భుతమైన వర్తమానం. దేవుడు అటువంటి దైవజనాన్ని మన మధ్య ఉంచాడు. కాబట్టి ఉన్నంతకాలం ఆయన మంచి పరిచయం చేశారు, చాలా మంచి పరిచయం చేశారు. సాక్షిలో వర్తలు ఒక్క చిన్న ఆర్టికల్లో ఎంతో అద్భుతమైన మాటలు అని చెప్పేవారు. కనుక వారి కుటుంబం కోసం ప్రార్థన చేద్దాం. ఆయన భార్య ఇంకా హాస్పిటల్లో ఉన్నట్టు జ్ఞాపకం నాకు, ఎందుకంటే ఇద్దరు ఒకేసారి హాస్పిటలైజ్ అయ్యారు కోవిడ్ పాజిటివ్తో. ప్రేయర్లో పెట్టమన్నారు ఫస్ట్ స్టార్టింగ్లో. అయితే ఇప్పుడు ఆయన భార్య కూడా మరి ఎలా ఉందో తెలియదు. ఆమె కోసం ప్రార్థన చేయండి. పిల్లలందరూ సెటిల్ అయ్యాలండి, ఆయన పిల్లలు అందరూ సెటిల్ అయ్యారు బాగానే. ఆయన మరి ఆయన లేని లోటు దేవుడు ఇంకొక వ్యక్తి ద్వారా కూర్చాలి. కానీ నా అవగాహన ఏంటంటే, ఒక భక్తుడు చనిపోతే ఆ భక్తులతో సమానమైన భక్తుడు ఇక్కడ పుట్టడు రాడు, అయిపోతుంది. అంటే క్లోజింగ్లో ఉన్నా ఉంట మనం. ప్రస్తుతం ఏంటంటే క్లోజింగ్, అంత క్లోజ్ అయిపోతుంది. మీరు గమనించండి, ఒక భక్తుడు చనిపోయిన తర్వాత అటువంటి స్థాయి గల భక్తుడిని మనం చూడగలుగుతున్నామా? భక్సింగ్గా చనిపోయారు, మళ్ళీ ఇప్పుడు ఇంకో భక్సింగ్గా ఉన్నారు మనకి. ఆ స్థాయిలో దినకర్గా చనిపోయారు, వాళ్ళ కొడుకు ఆ స్థాయికి రాగలిగారా? యేసన్గా చనిపోయారు, ఆయన శిష్యులు ఎవరైనా ఆ స్థాయికి రాగలిగారా? అలామాట రాను 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 డిక్రీస్ అంతే. ఒక భక్తుడు చనిపోతే అంతకంటే తక్కువ వాళ్ళే కనిపిస్తారు తప్ప మళ్ళీ ఆ స్థాయి భక్తులు మనకు కనిపించరు. కాబట్టి ఉన్న అవకాశాలు వాడుకుందాం. ఆ భక్తుల ద్వారా మనం ఏం బోధించబడుతున్నామో అవి నేర్చుకుందాం. తప్పకుండా మనం అందరూ కూడా వారి అడుగుతాలను పాటిద్దాం. మరి సమయంలో సాక్షా సమయం, ఎవరైనా సాక్ష్యాలు చెప్పడానికి సిద్ధపడితే దయచేసి మీరు అన్మ్యూట్ చేసుకుని సాక్ష్యం చెప్పండి. అన్మ్యూట్ అవకాశం ఉందా? ఆ ఉంది. ఎవరైనా సాక్ష్యం చెప్పాలంటే ఒకటి మీ ప్రేయర్ రిక్వెస్ట్ కూడా చెప్పవచ్చు, మీ ప్రార్థన విన్నపం కూడా చెప్పవచ్చు. ఫలానా పరిస్థితులు మా ఫలానా బాగోలేదు ప్రార్థన చేయని కూడా చెప్పవచ్చు. సో మీరు ఎవరైనా స్పెషల్ సాంగ్ కూడా పాడవచ్చు, ఒక ప్రత్యేక పాట పాడాలనుకున్నా పాడవచ్చు. అమ్మ గ్రీష్మ ఏమైనా పాడతావా? పాడు, అన్మ్యూట్ చేసుకో. ప్రైజ్ రాడమ్మా. ఎంత ప్రేమ నా పైన నీకు యేసయ్యా, ఇంత ఇంతని కొలవడానికి వీలు లేదయ్యా. ఎంత ప్రేమ నా పైన నీకు యేసయ్యా, ఇంత ఇంతని కొలవడానికి వీలు కాదయ్యా. నన్ను పిలిచి ముద్దు పెట్టి ఎత్తుకున్నావు, మంచి మంచి మాటలు చెప్పి హత్తుకున్నావు. నన్ను పిలిచి ముద్దు పెట్టి ఎత్తుకున్నావు, మంచి మంచి మాటలు చెప్పి హత్తుకున్నావు. నీలాంటి దేవుడెవరు, నీలాంటి దేవుడెవరు. ఎంత ప్రేమ నా పైన నీకు యేసయ్యా, ఇంత ఇంతని కొలవడానికి వీలు కాదయ్యా.
ఎంత ప్రేమ నా పైన నీకు యేసయ్యా, ఇంత ఇంతని కొలవడానికి నీళ్ళు కాదయ్యా. నా నీ కుమారునిగా నన్ను చేసుకున్నావు, జీవ గ్రంథంలో పేరు రాసుకున్నావు. నీ కుమారునిగా నన్ను చేసుకున్నావు, జీవ గ్రంథంలో పేరు రాసుకున్నావు. నీలాంటి దేవుడెవరు, నీలాంటి దేవుడెవరు. ఎంత ప్రేమ నా పైన నీకు యేసయ్యా, ఇంత ఎంతని కొలవడానికి వీలు కాదయ్యా. ఎంత ప్రేమ నా పైన నీకు యేసయ్యా, ఇంత ఎంతని కొలవడానికి వీలు కాదయ్యా. వండర్ఫుల్. మరి గ్రీష్మ చాలా చక్కగా పాట నేర్చుకుంది, మెమరీ తన మనసులో జ్ఞాపకం ఉంచుకుంటుంది. వాళ్ళ మమ్మీ ద్వారా ఆ తలాంతు తనకి ఇవ్వబడింది. కనుక గ్రీష్మ కోసం మనం ప్రార్థన చేద్దాం. ఎవరెవరి ఇళ్లలో ఎవరెవరి దగ్గర తలాంతులు ఏమున్నాయో అవన్నీ మీ పిల్లలకు ట్రాన్స్ఫర్ చేయాలి. మీ ఆస్తి పాస్తులు ఎలాగైతే ట్రాన్స్ఫర్ చేస్తారో మీ పిల్లలకు మీ తలాంతులు ట్రాన్స్ఫర్ చేయాలి. మీ విశ్వాసం, మీ భక్తి కూడా ట్రాన్స్ఫర్ అవ్వాలి. అదే కదా పౌలు తిమోతితో అంటాడు, ఆ విశ్వాసం మొదటి నీ అవయ అయిన లోయలోను, అది నీ తల్లి అయిన యునీకేలోను, అది నీయందు సహా వసించుతున్నది నేను ఎందు అంటాడు. అంటే క్రైస్తవ భక్తి విశ్వాసాలు కూడా ఒక తలాంతులు అయితే అవి తరతరాలుగా హెరిడిటరీగా రావాలి. ఇప్పుడు జబ్బులు జ్వరాలు ఉంటాయి, వంశపారపర్యంగా వచ్చేస్తాయి కదండి. మీకు షుగర్ ఉందా, ఆమె ఉందండి, అయితే మీ డాడీకి కూడా ఉండొచ్చు, మీ తాతకు ఉండొచ్చు, ఎవరికో ఉంది కాబట్టి మీకు వచ్చింది అంటున్నారు డాక్టర్లు. మన తాత ముత్తాతల నుండి పాపం అనే జబ్బు ఎలాగైతే వంశపారపర్యం వస్తుందో, రోగాలు ఏదైతే వంశపారపర్యం వస్తున్నాయో, అలాగే మన తలాంతులు కూడా మన పిల్లలకు వెళ్ళాలి ఏర్పాటు చేయాలి. అది తల్లిదండ్రులే జాగ్రత్త తీసుకోవాలి. అది విషయంలో నేను విజయలక్ష్మిని చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. అది తర్వాత మిగతా పిల్లలందరూ కూడా అక్కడ ఉన్నారు, వాళ్ళు కూడా ఇలాగ వాళ్ళ తలాంతులు అభివృద్ధి పరచడం కోరుతున్నాను. రైట్, ఇంకెవరైనా సాక్ష్యం చెప్పడం కానీ, ఒక లేకపోతే ప్రత్యేక పాట కానీ, లేకపోతే ఒక ప్రార్థన విన్నపం కానీ చెప్తానంటే అన్మ్యూట్ చేసుకుని స్టార్ట్ చేయండి. ఎస్, జాయ్ అండ్ రూత్, మా ప్రవీణ్ గారి పిల్లలు ఉన్నారు ఇక్కడ. జాయ్ అండ్ రూత్, ఓకే అమ్మా. యేసయ్య నేర్పిన చక్కని ప్రార్థన చేద్దామా. శోధనలో మదిలోనికెళ్ళి మది తలుపులు తెరచి, గదిలోనికెళ్ళి మది తలుపులు తెరచి, పరలోక ప్రార్థన చక్కగా చేద్దామా. పరలోక ప్రార్థన నెమ్మదిగా చేద్దామా. ప్రార్థన చేద్దామా, చిన్ని ప్రార్థన చేద్దామా. యేసయ్య నేర్పిన చక్కని ప్రార్థన చేద్దామా. శోధన రాజ్యం వచ్చు, శోధనలో పడనీయ దుష్టుని తప్పించుమని. శోధనలో పడనీయ దుష్టుని తప్పించుమని ప్రార్థన చేద్దామా, చిన్ని ప్రార్థన చేద్దామా. యేసయ్య నేర్పిన చక్కని ప్రార్థన చేద్దామా. యేసయ్య నేర్పిన చక్కని ప్రార్థన చేద్దామా. నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం నెరవేరునుగాక. నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం నెరవేరునుగాక. ప్రార్థన చేద్దామా, చిన్ని ప్రార్థన చేద్దామా. యేసయ్య నేర్పిన చక్కని ప్రార్థన చేద్దామా. వండర్ఫుల్. అందరు చెప్పండి కూడా అండి. అయితే ఫోన్ కదలకుండా ఎక్కడ పెడితే బాగుంటుందేమండి? ఫోన్ కలుతుంటే డేటా లాస్ అవుతుంది అన్నమాట, అందుకని కష్టం అవుతుంది.
మరి రాజేష్ ఇందాక పాట పాడిన రూత్ అండ్ జాయ్ వాళ్ళు ప్రవీణ్ గారు పిల్లలు. ప్రవీణ్ గారు నాకు ఎలా పరిచయం అంటే హగ్గే మినిస్ట్రీలో పరిచయం కాబట్టి వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. మరి సండే స్కూల్ వెరీ వెరీ ఎఫెక్టివ్ గా ఉంటారు పిల్లలు. ఆ ప్రవీణ్ గారు రెండు మాటలు చెప్తారా సంఘ సభ్యులతో? నిజంగా నాకు సహోదరులు స్టాలిన్ ఇజ్రాయల్ గారు హగ్గయ్య పరిచర్యలో నేను పరిచయము. తదుపరి మా సహవాసం అలా కొనసాగుతుంది. అయితే గడిచిన సంవత్సరం మన లాక్డౌన్ పెట్టిన టైంలో మన జీవజలము సంఘం తరఫున జరుగుతున్న మీటింగ్ లో నేను అన్నలు ఇంటికి పంపిస్తే అటెండ్ అయ్యాను. నేను వ్యక్తిగతంగా కుటుంబంగా చాలా విషయాలు నేర్చుకుంటూ మీతో ఫాలో అవుతూ వస్తున్నాను మీ గ్రూప్ లో, మన జీవజలం గ్రూప్ లో నేను ఉంటూ. ఆ తర్వాత చక్కగా సండే స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు సండే స్కూల్ లింక్ కూడా నాకు పంపించడం జరిగింది. ఆ తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు మా పిల్లల్ని నేను రెగ్యులర్ గా నేను సండే స్కూల్లో కూర్చోబెడుతున్నాను. దానికి కారణం ఏంటంటే మా పిల్లలు మొదట్లో ఆ సండే స్కూల్లో కూర్చున్నారు. కూర్చున్నప్పుడు తర్వాత వాళ్ళలో మార్పుని నేను చాలా చూడగలిగాను. మా పిల్లలు మాకున్న ఆశ మాకున్న ప్రార్థన బట్టి మా పిల్లలు అదే రీతిలో తనిఖీ అవ్వడం నేను గమనిస్తూ వచ్చాను మా పిల్లల జీవితంలో. మా పాప స్టూడెంట్ గా తను కూర్చున్నది సండే స్కూల్లో. లివింగ్ వాటర్ జీవజలములు సండే స్కూల్ ఏం చేసిందంటే మా పాపని టీచర్ గా చేసింది. సో ఆమె లెసన్ చెప్తూ యూట్యూబ్ లోకి వెళ్ళే విధంగా అంటే మా జోసఫ్ వాళ్ళ పిన్ పేరు జోసఫ్ పాల్ అని. సో పౌలు లాగా పరిచయం చేయాలని ఆశపడుతూ ప్రార్థన చేస్తూ వచ్చాము. అయితే దేవుడు నేను ఎప్పుడు చెప్పలేదు వాళ్ళకి ఆ సండే స్కూల్లో అటెండ్ అవుతూనే అన్నాడు నేను పౌల్ లాగా మిషనరీ నేను చేస్తానని చెప్పాను. సో మీరంతటి కారణం సహోదరులు షాలిన్ ఇజ్రాయల్ గారు ఇచ్చిన మంచి అవకాశం. ఈరోజు మా పిల్లలు పాటలు పాడుతున్నారంటే కూడా దానికి కారణం జీవజలములు సండే స్కూల్ టీం. మేము కూడా అందుకనే రిమైనింగ్ అన్నీ ఉన్నాయి కానీ ఈరోజు మా పిల్లలతో పాటు కలిసి నేను మన జీవజలములు లైవ్ లో పాల్గొంటూ ఈరోజు కూడా అలాంటి సంఘ సహవాసం కలిగి ఉండాలని నేను ఆశపడుతున్నాను. పిల్లలు చక్కగా ఆయన అన్న రాసిన పాటలు అయితేనేమి మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చాయి. గడిచిన దినంలో చూస్తే కొన్ని 15 రోజుల క్రితం మేము కోవిడ్తో అఫెక్ట్ అయ్యాము. నిజంగా మా ఫ్యామిలీకి వెన్నంటూ ఉంటూ అన్న చేసిన ప్రార్థన, అన్న టీం చేసిన ప్రార్థన ప్రతిఫలం ఈరోజు మేము చక్కగా ఉండగలుగుతున్నాం సజీవంగా. ఇది నా చిన్న సాక్ష్యము. సో మీ అందరికీ ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ. సహోదరులు షాలిన్ ఇజ్రాయల్ గారికి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ప్రవీణ్ గారు, గాడ్ బ్లెస్ యు అండి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు రాజేష్ తాల గారు పాట పాడుతున్నారు. ఆ తర్వాత పావని రేచల్, డాక్టర్ రేచల్ పావని. ఇంకా కాపరే డాక్టర్లు అండి, ప్రస్తుతానికి కాదు. ఇంకా అలా తన ఎంకరేజ్ చేస్తున్నాం మేము. అలా ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు అండి, అందరికి వందనాలు అండి. కొండంత దేవుడు అండగా మనకై ఉండగా, కొండంత దేవుడు అండగా మనకై ఉండగా, భయమేల మానవా యేసుని చేరగా, భయమేల మానవా యేసుని చేరగా, కొండంత దేవుడు అండగా మనకై ఉండగా, కొండంత దేవుడు అండగా మనకై ఉండగా, ప్రయాసముతో భారం మోసేటి ప్రజలారా, ప్రయాసముతో భారం మోసేటి ప్రజలారా, పరుగిడి రండి నా చెంతకు నేడే, పరుగిడి రండి నా చెంతకు నేడే అని పిలచే మన ప్రభువు,
విశ్రాంతి నీవువా అని పిలచే మన ప్రభువు విశ్రాంత దేవుడు అండగా మనకై ఉండగా కొండంత దేవుడు అండగా మనకై ఉండగా చెడిపోవుచున్న నా గొర్రెలారా చెడిపోవుచున్న నా గొర్రెలారా మిమ్ములను రక్షింప వచ్చితిని నేను మిమ్ములను రక్షింప వచ్చితిని నేను అని పిలచే మన ప్రభువు జీవంబునివ్వా అని పిలచే మన ప్రభువు జీవంబునివ్వా కొండంత దేవుడు అండగా మనకై ఉండగా కొండంత దేవుడు అండగా మనకై ఉండగా భయమేల మానవా యేసుని చేరగా భయమేల మానవా యేసుని చేరగా కొండంత దేవుడు అండగా మనకై ఉండగా కొండంత దేవుడు అండగా మనకై ఉండగా వండర్ఫుల్ అండి, చాలా సంతోషం అండి. అద్భుతమైన పాట వినిపించారు. అయితే మీరు పట్టుకున్న పేపర్ నా దగ్గర కూడా ఉంది. ఇదేనా మీరు పట్టుకున్నారు కదండి? అయితే ఫస్ట్ మేము అది చేసాం, చిరుగాలి వీచినని క్యాసెట్ చేసాం. ఆ క్యాసెట్ అనే పాట ఇది, అంతే కదండి? వండర్ఫుల్. ఆ క్యాసెట్ మీరు ఎలా సంపాదించారండి? మీరు పంపించారు నాకు క్యాసెట్? అప్పుడు అప్పుడు వచ్చింది, దానిలో వచ్చింది ఇది. ఓకే, అంటే అప్పుడు మీరు జీవజాల రేడియో వింటుండేవారా? అవును, అప్పుడు లెటర్ రాస్తే మీరు పంపించారు నాకు. వండర్ఫుల్ అండి. బై పోస్ట్ అంటే ఎన్ని సంవత్సరాల క్రితం? 2000 లోనా? అది 2001 లోనో 2 లోనో పంపించారు. అదే అండి, అదే అండి. వండర్ఫుల్ అండి, చాలా సంతోషం. పాత మధుర జ్ఞాపకాలు మళ్ళీ మాకు వినిపించారు. ఈ కొండంత దేవుడు అనే పాటకి ఒక మంచి స్టోరీ ఉంది. ఏమండి, మీరు మీరు రాసి ఒక పక్కన పడేస్తే ఒక పాస్టర్ గారు మీరు రాసింది చాలా బాగుందని చెప్పి మీటింగ్స్ పెట్టి మీ చేత పాడించినప్పుడు మీరు చాలా ఎంకరేజ్ అయ్యారు. అవును, అంటే నేను పలాసలో అప్పుడే నేను 83 రక్షించబడ్డాను, 85 అసిస్టెంట్ పాస్టర్ గా పలాసలో వెళ్ళాను. డాక్టర్ డిఎస్వీఎస్ కుమార్ గారు అసిస్టెంట్ పాస్టర్ గా ఉన్నాను. అప్పుడు ఒక కాగితం మీద ఎందుకో ఈ మాటలు వస్తే గబగబా రాసుకుని కొండంత దేవుడు అండగా మనకు ఉండగా భయమేల మానవ అనుకుంటూ రాసుకున్నాను. ఉండగా గుండెలో సుడిగు ఉండాలి ఎందుకు ప్రియడ, అది యాక్చువల్గా అది. అయితే అది పక్కన పెట్టేస్తాను, ఏదో వస్తువులు తెమ్మన్నారు. బయటకు వెళ్ళి వచ్చేటప్పుడు ఆయన ఆ పాట ట్యూన్ చేశారు. చూసి శాలేం భలే పాట రాసావు, మరి దీనికి చక్కని చరణాలు కూడా రాయమంటే ఆ రెండు చరణాలు రాశాను. అప్పుడు అది వేరే ట్యూన్ లో ఉండేది. అయితే జీవజలాలు రికార్డ్ చేసేటప్పుడు ఇది కొంచెం మార్చారన్నమాట. అది చిరుగాలు ఇచ్చిన క్యాసెట్ లో అప్పుడు పెట్టాం అనమాట. రైట్, చాలా సంతోషం. ఇప్పుడు పావని వుడ్ బి డాక్టర్ అన్నాం, వుడ్ బి డాక్టర్ అలా అంటుంటే చదువుతుందని మా ఆశ అంతే. పావని పాడుతుంది. రైట్ రైట్ అమ్మా, పావని అంటే ప్రజలను స్పాట్లైట్ చేశారేంటి? ఓకే
ప్రైజ్ లార్డ్ అందరికి. ప్రైజ్ లార్డ్ అంకుల్. అమ్మ వెనక తలపేయండి, లైట్ రాకుండా మీ వెనక డోర్ వేసేయండి, ఆ రెండు చెక్ తలుపులు వేసేయండి. రైట్. ప్రేమామృత ధారలు చిందిన మన యేసుకు సమమెవరు, ప్రేమామృత ధారలు చిందిన మన యేసుకు సమమెవరు, ప్రేమయతోనే నిలచి ప్రేమ వాక్కులనే పలికి ప్రేమతో ప్రాణము పెట్టి ప్రేమ నగరికి చెనియే ప్రేమామృత ధారలు చిందిన మన యేసుకు సమమెవరు, ప్రేమామృత ధారల చిందిన మన యేసుకు సమమెవరు, నిశ్చలమైన ప్రేమ జీవికి ఇలలో తావేది, నిశ్చలమైన ప్రేమ మూర్తికి ఇలలో తావేది, ప్రేమ ద్రోలే గాని ప్రియమున చేరరు వాణి, చేరిన చెలికాడగురా చేరిన చెలికాడగురా, సమయమిదే పరుగిడిరా ప్రేమామృత ధారల చిందిన మన యేసుకు సమమెవరు, ప్రేమామృత ధారల చిందిన మన యేసుకు సమమెవరు, ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించునురారా, ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించునురారా, పాపభారము తొరారా పాదములపై బడరా, పాపుల రక్షకుడేసు పాపుల రక్షకుడేసు, తప్పక నిన్ను రక్షించుం ప్రేమామృత ధారలు చిందిన మన యేసుకు సమమెవరు, ప్రేమామృత ధారలు చిందిన మన యేసుకు సమమెవరు, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసేదవేళ, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసేదవేళ, రక్షణ దినమిదియేరా తక్షణమే కనుగొనరా, ఇది దేవుని వరము ఇది దేవుని వరము, ముదనూరగచేసి కొనుము ప్రేమామృత ధారలు చిందిన మన యేసుకు సమమెవరు, ప్రేమామృత ధారలు చిందిన మన యేసుకు సమమెవరు, ప్రేమయతోనే నిలచి ప్రేమోక్తులనే పనికి ప్రేమతో ప్రాణము పెట్టి ప్రేమతో ప్రాణము పెట్టి ప్రేమ నగరికి చెనియే ప్రేమామృత ధారల చిందిన మన యేసుకు సమమెవరు, ప్రేమామృత ధారల చిందిన మన యేసుకు సమమెవరు.
హల్లెలూయా. వండర్ఫుల్, చక్కని పాట పాడింది. ఈ పాటలు తను పాడుతుంటే నేను వీధి సువార్త చేసే టైం జ్ఞాపకం వస్తుంది. నేను ఒక్కడనే వర్షం పడుతున్నప్పటికీ చెరువులో తడుచుకుంటూ కూడా హ్యాండ్ మైక్ వేసుకొని ఈ పాట పాడుకుంటూ నేను పలాస వీధుల్లో తిరిగాను. కాశీ బుగ్గ పలాస వీధుల్లో తిరిగేవాడిని. నాకు ఈ పాట ఇష్టం. ఇది సువార్త పాటగా నాకు ఇష్టం అంట. అంటే యేసుక్రీస్తు యొక్క ప్రేమను ప్రజలు తెలుసుకోవాలని ఆతృతతో ప్రతిరోజు ఉదయం 5 గంటలకు లేచి నేను ఒక్కడనే 2 ఇయర్స్ పాటు నేను సువార్త చేశాను. తర్వాత ఋషి అనే అబ్బాయి కూడా అంత కలిసేవాడు. మేము ఒక్కొక్కసారి ఒక్కడిని లేకపోతే ఇద్దరు కలిసి హ్యాండ్ మైక్ ఇచ్చుకొని చాలా ప్లేస్ సువార్త చేసాము. తర్వాత మరి 2010లో జీవజలాలు చర్చ్ స్టార్ట్ చేశాం. 2012లో మళ్ళీ వీధి సువార్త స్టార్ చేశాం. 2017 వరకు కంటిన్యూస్ వెళ్ళింది. ఆ తర్వాత సండేస్ చేయడం మొదలు పెట్టాం. ఆ తర్వాత మరి 2019 చివరి వరకు వచ్చిన తర్వాత కరోనా వల్ల ఆగింది. మళ్ళీ స్టార్ట్ అవ్వాలని ప్రార్థన చేయండి. ఈ వీధి సువార్తల్లోనే మనం ఈ 400 చరణాలు పాట రాయడం జరిగింది. అయితే ఆ 400 చరణాలు ఇప్పుడు 500 చరణాలుగా చేయడానికి కూడా దేవుడు సహాయం చేశాడు. నిన్న రాత్రి అంటే దేవుడు నాకు ఒక ప్రేరణ ఇచ్చాడు. నేను లాస్ట్ టైం మీకు చెప్పాను కదా, ఆ ప్రేరణ బట్టి మీకు చూపిస్తాను. 480 చరణాల వరకు కంప్లీట్ చేయగలిగారు. 480 ఇంకా 479 అయ్యింది. శుభవార్తను వినమని యేసు మా దేవుడు. అయితే ఆ తర్వాత అది 479 తర్వాత ఇంకొక 21 చరణాలు రాయాలంట. 481 వచ్చాను. కాబట్టి ప్రార్థన చేయండి. ఈ 500 కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత దాన్ని మనం యూట్యూబ్లో మేము ఎక్కడ పడితే పబ్లిష్ చేద్దాం. ఆల్రెడీ వాటిని ఒక్కొక్క చరణం రికార్డ్ చేయడం మొదలుపెట్టాం. కాబట్టి ఈ ప్రాజెక్ట్ కోసం కూడా ప్రేయర్ చేస్తూ ఉండండి. రైట్, ఇంకెవరైనా సాక్ష్యం అయితే చెప్పలేదు ఈరోజు. ఒక సాక్ష్యం ఎవరైనా చెప్తాను చూస్తున్నాను. దైవ కార్యాలు, దేవుడు మీ ఏళ్ళ చేసిన కార్యాలు. రైట్, అలాగే 12 అవుతుంది కాబట్టి వర్తమానంలోకి వెళ్దామండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధరా, నీకు వందనాలు. ఇప్పుడు నీ వాక్యం ధ్యానిస్తుండగా నీ ఆత్మకార్యం మాలో జరిగించు. మాతో మాట్లాడు ప్రభా, మమ్మల్ని దర్శించండి, మాకు సహాయం చేయి తండ్రి. బలహీనము, శక్తిహీనము, భక్తిహీనము తండ్రి. దిగజారిపోయిన వారు, కృంగిన వారు, కూలి నశిస్తున్న వారు తండ్రి. నశించిన దాని వేదిక రక్షించాక వచ్చిన తండ్రి నీకు వందనాలు. దొంగ దొంగతనం, హత్య నాశనం చేయడం వచ్చిందా మరి దేనికి రాడు. అయితే గొర్రెలకు జీవము, సమృద్ధి జీవం ఇవ్వడానికి నీ వచ్చావు తండ్రి. నేను ఆశ్రయించాం తండ్రి. నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచు. మాతో మాట్లాడు ఆయన. యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. నాతో మాట్లాడే దేవుడా, నీతోనే ఉంటాను. నాతో మాట్లాడు యేసయ్యా, నీ మాటే వింటాను. నాతో మాట్లాడే దేవుడా, నీతోనే ఉంటాను. నాతో మాట్లాడు యేసయ్యా, నీ మాటే వింటాను. నాలో నీ ఆత్మ కార్యాలు మెండుగా జరగాలి. నాలో నీ ఆత్మ కార్యాలు మెండుగా జరగాలి. నేను నీ రూపులోనికి మారిపోవాలి. నేను నీ రూపులోనికి మారిపోవాలి. నాతో మాట్లాడే దేవుడా, నీతోనే ఉంటాను. నాతో మాట్లాడు యేసయ్యా, నీ మాటే వింటాను. నాతో మాట్లాడే దేవుడా, నీతోనే ఉంటాను. నాతో మాట్లాడు యేసయ్యా, నీ మాటే వింటాను. ఆరాధన సమయానికి నీ సన్నిధి చేరాను. ఆత్మని స్వరమును వినినే బాగుపడతాను. ఆరాధన సమయానికి నీ సన్నిధి చేరాను. ఆత్మని స్వరమును వినినే బాగుపడతాను. అంతరంగ పురుషునితోనే బలపడుతూ జీవిస్తాను. అంతరంగ పురుషునితోనే బలపడుతూ జీవిస్తాను. అంధకార శక్తులను నేను ఎదిరిస్తాను. అంధకార శక్తులను నేను ఎదిరిస్తాను. నాతో మాట్లాడే దేవుడా, నీతోనే ఉంటాను. నాతో మాట్లాడు యేసయ్య, నీ మాటే వింటాను. నాతో మాట్లాడే దేవుడా, నీతోనే ఉంటాను. నాతో మాట్లాడు యేసయ్య, నీ మాటే వింటాను. నాలో నీ ఆత్మ కార్యాలు మెండుగా జరగాలి. నాలో నీ ఆత్మ
కార్యాలు విండుగా జరగాలి, నేను నీరుకులోనికి మారిపోవాలి, నేను నీరుకులోనికి మారిపోవాలి, నాతో మాట్లాడే దేవుడు నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను, నాతో మాట్లాడే దేవుడు నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను, ఆత్మీయుల సహవాసంలో సంతోషిస్తాను, ఆప్యాయత అనురాగములను ఆస్వాదిస్తాను, ఆత్మీయుల సహవాసంలో సంతోషిస్తాను, ఆప్యాయత అనురాగములను ఆస్వాదిస్తాను, క్రీస్తు దేహ భాగము నేనై క్రీస్తు కొరకు జీవిస్తాను, క్రీస్తు దేహ భాగము నేనై క్రీస్తు కొరకు జీవిస్తాను, క్రీస్తు బిడ్డలందరి క్షేమం కాంక్షిస్తాను, క్రీస్తు బిడ్డలందరి క్షేమం కాంక్షిస్తాను, నాతో మాట్లాడే దేవుడు నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను, నాతో మాట్లాడే దేవుడు నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను, నాలో నీ ఆత్మ కార్యాలు మెండుగా జరగాలి, నాలో నీ ఆత్మ కార్యాలు మెండుగా జరగాలి, నేను నీరుపులోనికి మారిపోవాలి, నేను నీరుపులోనికి మారిపోవాలి, నాతో మాట్లాడే దేవుడు నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను, నాతో మాట్లాడే దేవుడు నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను. హల్లెలూయా. మరి చెప్పుకొనుచు అనే వర్తమానాన్ని మీ దగ్గర తీసుకొచ్చాను. చెప్పుకొనుచు అంటే మనం ధైర్యంగా ఒక స్టేట్మెంట్ ఇస్తాం అన్నమాట, ఇలాగా అవును ఇది నేను, నేను ఇలా చేస్తున్నాను, నేను ఇలాంటి వాడిని అంటూ మనం కొన్ని విషయాలు చెప్పుకుంటున్నాం. అయితే ఆ చెప్పుకున్న విషయాలు పాటిస్తున్నామా, ఆ చెప్పుకున్న విషయాలకు సరైన విధంగా మనం ఉన్నామా అనేది కొన్ని రిఫరెన్సెస్ నా పరిశీలన కోసం తీసుకున్నా. ఇదంతా ప్రస్తుతం ఈ మెసేజ్ నా కోసం, నన్ను నేను పరీక్షించుకుంటూ నన్ను నేను కరెక్ట్ చేసుకోవడానికి ఈరోజు ఈ మెసేజ్ మీతో షేర్ చేసుకున్నాను. రాసేసి న్యూ మెసేజ్ అని నిన్న రాత్రే ఈ వాక్యాన్ని నేను చేసి తీసుకున్నాను. ఇంతకు ముందు మెసేజ్ ఇస్తే నేను చెప్తున్నాను, పలాంటి డేట్ ఇంతకు ముందు ఈ మెసేజ్ ఇస్తానని చెప్తుంటాను కదా, ఇది అవసరం ఫస్ట్ టైం నా జీవితంలో ఫస్ట్ టైం ఈ మెసేజ్ మీతో షేర్ చేసుకుంటాను. మొట్టమొదటిగా యిర్మీయా గ్రంథం 7:4 నేను మొదటి అంటే ఇక్కడ చదివేస్తాను ముందు, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకుంటున్నారే, ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకోండి. మీరు చెప్పుకున్నంత ఊరికే యెహోవా ఆలయం అంటారు తప్ప అది మోసం. 7 మొదటి నుంచి చదువుతున్నాం గమనించండి. యెహోవా యొద్ద నుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు యెహోవా మందిర ద్వారమున నిలువబడి ఈ మాట అచ్చటనే ప్రకటింపు, యెహోవాకు నమస్కారము చేయటకై ఈ ద్వారములో బడి ప్రవేశించు యూదా వాళ్ళారా, యెహోవా మాట వినుడి, సైన్యములకు అధిపతి ఇశ్రాయేలు యొక్క దేవుడికి యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నేను ఈ స్థలమున మిమ్మల్ని నివసింపు చేయనట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనుచున్నారే, ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనబడి అలా గనక ముందు ఏం చేస్తారంటే మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరచుకొని ప్రతివాడు తన పొరుగువాని ఎడల తప్పక న్యాయము జరిగించి పరదేశులను తండ్రి లేని వారిని విధవరాండ్రను బాధింపకయు ఈ చోట నిర్దోషి రక్తము చిందింపకయు మీకు కీడు కలుగు చేయు అన్య దేవతను అనుసరింపకయు ఉండిన ఎడల ఈ స్థలమున తమకు నిత్యముగా ఉండుటకై
పూర్వకాలమున నేను మీ పితృకి ఇచ్చిన దేశమున మిమ్మల్ని కాపురు ముంచుదును. దేవుడు ఎంత స్పష్టం, మీరు యెహోవా ఆలయం, యెహోవా ఆలయం అంటారు కరెక్ట్. మరి ఆలయం తగ్గట్టుగా మీ బతుకు మీ ఆలయాలు ఎలా ఉన్నాయి, మీ దేహం అనే ఆలయాలు ఎలా ఉందంటే అక్కడ దొరికిపోతున్నా నేను మేము అందరూ కూడా. దేవుని ఆలయం, దేవుని ఆలయానికి ఎంతో హడావుడి చేస్తున్నారు కదా, హడావుడి తగ్గ జీవితం ఏది అడుగుతున్నారు దేవుడు. నేను క్రైస్తవుడు అంటాం, నా దేహం దేవుని ఆలయం అంటాను, కానీ నా దేహంలో మరి పనికిరాని విషయాలకు నేను చోటించినప్పుడు ఆయన ఎంత బాధపడుతున్నాను, ఆయన ఎంత ఏడిపిస్తున్నాను, చాలా బాధపడుతున్నాను. ఈరోజు వర్తమానం కంప్లీట్గా నా కోసం చేసుకుందే. నేను మిమ్మల్ని ఎవరిని దృష్టిలో పెట్టుకోలేదు, హోల్గా కూడా దృష్టిలో పెట్టుకోలేదు. నాతోనే దేవుడు మాట్లాడాలి ఫస్ట్. యెహోవా ఆలయము, యెహోవా కార్యము, యెహోవా పరిచర్య, యెహోవా సేవ అని అంటున్నాం కదా, మరి దానికి తగ్గట్టు జీవించాలి కదా. నేను నా మాటలు, నా చూపులు, నా ఆలోచనలు, నా క్రియలు, నా ప్రవర్తన, నా మనస్తత్వం, నా జీవిత విధానం, నా సంపాదన, నా ఖర్చు, నా సమస్తం దానికి తగ్గట్టుగా ఉండాలి కదా. ఎందుకు తేడా వస్తుంది, ఇది మామూలు విషయం కాదు కదా అని నన్ను నేను ఆత్మీయ పరిశీలన చేసుకుంటాను. నేను ఎప్పుడూ ఒక మాట చెప్తుంటాను, వయస్సు పెరిగే కొద్ది కొత్త పాపాలు వస్తుంటాయి, కొత్త పొరపాట్లు వస్తాయి, కొత్త అతిక్రమాలు వస్తాయి, వాటిని పోరాడుతూనే ఉండాలి. మనం చనిపోయేంత వరకు పరిశుద్ధతలోకి వెళ్తూనే ఉండాలి. నేను ఎప్పుడు కూడా సంపూర్ణ పరిశుద్ధులని చెప్పట్లేదు. నేను అయిపోయింది, నేను ప్రభువులో ఎదిగేశాను, ప్రభువులో బలపడిపోయాను, ప్రభువులో సంపూర్ణుడు అయిపోయానికి మీరే అవ్వాలని ఎప్పుడు చెప్పట్లేదు. నేను మీతో సమానంగా ఉంటాను, మీలాంటి వ్యక్తిని, మీతో పాటే నేను ఈ ప్రయాణంలో ఉన్నాను. గనుక మనం అందరం కలిసి ఈ ఆధ్యాత్మిక పోరాటంలో కొనసాగుదాం. ఏ విషయం అయితే గొప్పగా చెప్పుకుంటున్నామో ఆ విషయానికి తగ్గట్టుగా జీవిద్దాం. ఈరోజు ఒక జూమ్ మీటింగ్ లో పాల్గొన్నాం, మేము ఆన్లైన్ ఆరాధనలో పాల్గొన్నాం. మాకు చర్చ్ ఉంది, మాకు ఒక ఆరాధన ఉంది, మాకు ఒక ఫెలోషిప్ ఉంది అని చెప్పుకుంటాం కదా మనం. మరి చెప్పుకునేటప్పుడు వాటికి తగ్గ జీవించాలి కదా, అది అనమాట దేవుడు మా బాధ. ఇది యెహోవాలయం, యెహోవాలయం అంటున్నారు, మరి మీరు విధవరాళ్ళని పరదేశాన్ని బాధిస్తున్నారే, నిరపరాధ రక్తం చిందిస్తున్నారే, మీరు చేసే పనులు ఏంటి అసలు, యెహోవా ఆలయంలోనే చేస్తున్నాయి ఇవన్నీ కూడా. మీరు దేవుడు చాలా బాధపడతాడు, చాలా బాధతో కూడిన జాలి కూడా ఉంది మనిషి మీద. మనిషి ఎందుకు ఇలా చేశాడంటే వెనకాతల ఎవడున్నాడు, సైతాన్ ఉన్నాడు. మీకు ఒక విషయం తెలుసా, దేవుడు మనిషిని గద్దించిన ప్రతిసారి ఆ గద్దెప్పులు ఎవరికెళ్తాయి తెలుసా అండి, సైతాన్ అడిగితే. ఎందుకంటే దానికి కారణం వాడు కదా, దానికి కారణం వాడు. గనుక దేవుడు మనిషిని గద్దించకపోతే సాతానికి గద్దింపులు లేవు. సాతాను నేరాన్ని ఎత్తి చూపించినట్టు కాదు, సాతాను నేరాన్ని ఎత్తి చూపించాలంటే దేవుడు మనిషిని గద్దించాల్సిందే. అర్థమవుతుంది మీకు, దేవుడు నిన్ను గద్దిస్తున్నాడంటే, నిన్ను కోప్పడుతున్నాడంటే ఇండైరెక్ట్గా ఎవరికి, సాతాను కదా అంత. అయితే ఇప్పుడు ఆ గద్దింపులు విని నువ్వు నేను మారు మనస్సు పొందితే సాతానికి సిగ్గు, దేవునికి ఘనత. హల్లెలూయా. సాతానికి సిగ్గు, దేవునికి ఘనత. కనుక ప్రతి పూట ప్రతిరోజు ఏదో ఒక విషయంలో మనం మార్పు వైపుగా ప్రయాణిద్దాం, అడుగులు వేద్దాం, మార్పు వైపుగా అడుగులు వేద్దాం, మారడానికి సిద్ధంగా ఉందాం. మన మనసుకు చెప్తాం ఇంకా నువ్వు మారాలి, మనసు ఇంకా నువ్వు మారాలి. ఓకే, కొన్నిసార్లు మనసు ఇష్టపడదు, ఇంకేం మారుతానంటది, నో 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 నువ్వు మారాలి. కొన్ని విషయాలు మనసు ఒప్పుకోదు, వదులుకోవడానికి ఒప్పుకోదు. నువ్వు వదులుకోవాల్సిందే, దాన్ని బలవంతం చేయాలి మనం. దేవుని స్టాండర్డ్లోకి వెళ్ళడానికి మన కొన్ని ఇష్టాలు వదులుకోవాలి, కొన్ని సరదాలు వదులుకోవాలి, కొన్ని సంతోషాలు వదులుకోవాలి, కొన్ని సుఖాలు వదులుకోవాలి. అది ఎలాగో మళ్ళీ ఆయన సహాయమే తీసుకుందాం. ప్రభువా, నీ ఆలయం, మేము నీ ఆలయంగా ఉన్నాం, నీ ఆలయంలో ఉన్నాం అని గొప్పగా చెప్పుకుంటున్నాం కాబట్టి ఆ ఆలయానికి తగ్గట్టుగా ఎలా జీవించాలో మాకు సహాయం చేయబోతండి ప్రభువా, మాకు సహాయం చేయి ప్రభువా అంటూ ఆయన వేడుకుంటే ఆయన తప్పకుండా మనకు సహాయం చేస్తాడు.
మన సొంతగా అయితే కుదరదు, మన సొంత శక్తి సరిపోదు. అసలు మన సొంతకి శక్తే లేదు, సరిపోవడం కాదు, శక్తే లేదు మనకి. దేవుని శక్తి మీద మాత్రమే మనం ఆధారపడతాం. ఎవరు కూడా నేను సంపూర్ణుణ్ణి పరిశుద్ధుణ్ణి అనుకోవద్దు. దయచేసి ఏ క్షణం సాతాన్ని మీద దాడి చేస్తాడు నీకు తెలియదు. నీ ఇష్టపూర్వకంగా ఎప్పుడు ఆ దాడికి లోబడిపోతావు కూడా నీకు తెలియదు, లోబడిపోతావు. కానీ దేవుడు ఉన్నాడు, బయటికి తీసుకొస్తాడు నిన్ను. నువ్వు ఎన్నిసార్లు లోబడినా సాతానికి, నిన్ను అన్నిసార్లు సింహపు నోట నుండి గొర్రె పిల్లలను దావీదు లాక్కున్నట్టుగా నిన్ను దేవుడు సాతాను కోరల నుంచి లాక్కుంటుంటాడు. అయితే జాగ్రత్త, దేవుని పక్షంగా ఉండడానికి ట్రై చేయి. దేవుని పక్షంగా నిలబడు, ఎందుకంటే ఆయన నీకోసం ప్రాణం పెట్టాడు. ఆయన మాటలు చెప్పుకొని గొప్ప అయిపోవడం కాదు, కానీ ఆయనలో ఉండడానికి ప్రయత్నం చేయాలి. నువ్వు నువ్వు ప్రయత్నం మొదలు పెడితే దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడనమాట. అది సరే. ఓకే, మరి మరి మిగతా వాక్యాలు కూడా మనం చదువుకుందాం. 27:4 చదువుకుని, ఈ స్థలం యెహోవాలయము, ఈ స్థలం యెహోవాలయము అని మీరు చెప్పుకుంటున్నారని, ఇది మోసం, మీరు మోసంగా మాట్లాడుతున్నారు. ఓకే, తర్వాత రోమాపత్రిక 1:22, వారి అవివేక హృదయం అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనచ్చు బుద్ధిహీనులైనది. ఇది ఎక్కడో మనం బైబిల్ తీద్దాం. రోమాపత్రిక 1:22 నేను చదువుతాను, కొంచెం 12 చదువుతానండి. ఎక్కడి నుంచి అంటే 18 చదువుతాను. రోమాపత్రిక 1:18 చదువుతున్నాను. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గురించి తెలియ శక్యమైంది ఏదో అది వారి మధ్య విషదమైనది. దేవుడు అది వారికి విషదపరచను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు, దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించడం వల్ల తేటపడుచున్నవి కనుక వారు నిరుత్తరులై ఉన్నారు. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపును లేదు గాని తమ వాదములందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులము అని చెప్పుకొనచ్చు బుద్ధిహీనులైరి. ఇలాంటి వాళ్ళు ఏం చేస్తానంటే, వారు అక్షయుడకు దేవుని మహిమను, క్షయమగు మనుషుల యొక్క పక్షుల యొక్క చతుష్పాద జంతువుల యొక్క పురుగుల యొక్క ప్రతిమా స్వరూపముగా మార్చిది. తాము దేవుని తాము జ్ఞానులు అని చెప్పుకుంటారు కానీ బుద్ధిహీనులు అయిపోయారు. మన జ్ఞానంతో దేవుని మనం ఒప్పించలేము. ఓకే, ఎవరైనా నాకు పర్లేదు, నాకు తెలుసు, నా జ్ఞానం ఉంది అనుకుంటే వాళ్ళు బుద్ధిహీనులే. ఎంత స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ ప్రపంచంలో ఏ జ్ఞానం కూడా దేవుని ముందు సరిపో, అసలు జ్ఞానం అనేది లేదు ప్రపంచం అంత బుద్ధి. ఎందుకంటే దేవుడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నదే జ్ఞానం, అంతకు మించింది ఏది జ్ఞానం కాదండి. పైనుండి వచ్చు జ్ఞానమే జ్ఞానం. పైనుండి వచ్చు జ్ఞానం పవిత్రమైంది, అది మృదువైంది, సులభముగా లోబడినది. కాబట్టి పైనుండి వచ్చే జ్ఞానం అంటే యేసుక్రీస్తు పైనుండి దిగి వచ్చాడు కదా, యేసుక్రీస్తు కూర్చిన జ్ఞానమే జ్ఞానం అండి ప్రపంచం. కనుక ఈ మిగతా వాళ్ళందరూ కూడా తాము జ్ఞానం అని చెప్పుకొని బుద్ధిహీనులయ్యారట. చెప్పుకుంటారు వాళ్ళు, అనుకుంటారు పాపం, కానీ జ్ఞానం వాళ్ళ జ్ఞానం వాళ్ళని రక్షించలేదు. వాళ్ళు అజ్ఞానులుగా బుద్ధిహీనులుగా విగ్రహారాధనలో ఉన్నారు. వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి, వాళ్ళ కోసం మనం విజ్ఞాపన చేయాలి, మన కోసం కూడా, మన కోసం మనం ప్రార్థన చేసుకుంటూ వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నారు. జస్ట్ మీకు వాక్యాలు చూపిస్తున్నాను, మీరు తర్వాత మళ్ళీ వీటిని వివరంగా నేర్చుకోవాలి. తర్వాత 1 యోహాను 2:4 ఆయనను ఎరిగి ఉన్నాను అని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యం లేదు. మరి చదువుతాను, ఆయనను ఎరిగి ఉన్నాను అని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు,
వాళ్ళలో సత్యము లేదు. ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా ఏం చెప్పుకున్నాం, వీఆర్ క్రిస్టియన్స్. మేము ప్రభువు మాకు తెలుసు, బైబిల్ మాకు తెలుసు, మేము దేవుని బిడ్డలం, విశ్వాసులం. మనకు మనం ఎన్ని భేదాలు పెట్టుకుంటామండి, చెప్పుకుంటున్నాం ఆయన ఎరిగి ఉన్నాము అని చెప్పుకుంటున్నాం. కానీ మనం ఆయన ఆజ్ఞలను గై కొనకపోతే మనం ఎవరు అంటే అబద్ధకులము, మనలో సత్యం లేదు. ఎలా అప్పుడు? ఆయన ఆజ్ఞలు గైకోకుండా మనం క్రైస్తవులు అని చెప్పుకుంటే, విశ్వాసులు అని చెప్పుకుంటే, మనం బైబిల్ బైబిల్ ఎరిగిన వారమని, వాక్యం ఎరిగిన వారని చెప్పుకుంటే మనం అబద్ధికులు అయిపోతున్నాము. ఈ విషయం ఏం చేద్దాం మనం? ప్రభు సందులో సరి చేసుకోవడానికి ఇష్టపడదామా? ప్రభా, నేను అబద్ధికుడిగా ఒక అబద్ధికురాలుగా ఉండడం నాకు ఇష్టం లేదు నాయన, నన్ను క్షమించు ప్రభా. నిన్ను ఎరిగి ఉన్నానని చెప్పేసుకున్నాను, ఇప్పటివరకు సంఘంలో చెప్పుకున్నాను, సమాజంలో చెప్పుకున్నాను, నా ఉద్యోగంలో చెప్పుకున్నాను, నా చదువులో చెప్పుకున్నాను, నా ఎక్కడైనా చెప్పుకున్నాను, నేను క్రైస్తవుడిని, నేను క్రైస్తవురాలని, నేను ఏసై బిడ్డను అని చెప్పుకున్నాను. కానీ నీ ఆజ్ఞను పాటించలేకపోతున్నాను నేను, నీ ఆజ్ఞను మీరిపోతున్నాను. ప్రేమ, పరిశుద్ధత, క్షమాపణ, ఇలాంటి ఆజ్ఞను మీరిపోతున్నాను నాయన. ఏసయ్యా, నన్ను క్షమించు ప్రభువా, నేను అబద్ధం ఆడుతున్నాను తండ్రి, నా అబద్ధ జీవితాన్ని బాగు చేయి ప్రభువా. ఏసయ్యా, నాకు సహాయం చేయి ప్రభువా. ఇప్పుడు నేను అదే ప్రార్థన చేస్తున్నాను ప్రభువా, నేను నీ సేవకుడు అని చెప్పుకుంటున్నాను, విశ్వాసిని అని చెప్పుకుంటున్నాను, క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నాను, నా ఫేస్బుక్ ప్రొఫైల్లో, నా వాట్సాప్ ప్రొఫైల్లో, నా ఎక్కడైనా సరే, ఐఎమ్ ఎ పాస్టర్, ఐఎమ్ ఎ బిలీవర్ అని చెప్తున్నాను, ఐఎమ్ సేవ్డ్ బై ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ అని చెప్తున్నాను, నా ప్రొఫైల్లో అది పెడుతున్నాను. నేను ప్రపంచం అంతటి చెప్తున్నాను, నేను యేసుప్రభు బిడ్డని చెప్తున్నాను, యేసుప్రభు సేవకుడు అని చెప్తున్నాను. కానీ నీ ఆజ్ఞలు నేను పాటించలేకపోతున్నాను నాయన, నేను ఇప్పుడు అబద్ధికుడు అయిపోతున్నాను తండ్రి. ఆయన అబద్ధికుడు దేవుని రాజ్యానికి వారసులు కాదు కదా, నీ రాజ్యానికి ఎలా చేస్తాను తండ్రి? నేను నరకానికి వెళ్ళడానికి భయపడుతున్నాను తండ్రి, ఎందుకంటే అది అగ్ని అరుగు పురుగు చావదు, ఎప్పటికీ ఇంకా నరకం ఉండాలి. నరకంలో అగ్ని కాదు నేను భయపడేది, నిన్ను మిస్ అయిపోవడం భయపడుతున్నా. నా సృష్టికర్తం ఇంకెప్పటికీ నిన్ను చూడలేనా, నన్ను నీ అరచేతులతో చెక్కున్నావు, నీ చేతులతో నన్ను నా తల్లి గర్భంలో రూపించావు, నన్ను సృష్టించిన నా సృష్టికర్తను నేను చూడకుండా ఎప్పటికీ మిస్ అయిపోవడం అనేది పెద్ద నరకం నాకు. అగ్నిజ్వాల కంటే నేను భయపడేది ఆయన మిస్ అయిపోవడం. ఆయనతో చాలా మాట్లాడాలనుకున్నాను, ఆయన దగ్గర చాలా విషయాలు తెలుసుకోవాలనుకున్నాను, ఆయన ప్రేమ ఈ భూమి మీద పూర్తిగా నేను అనుభవించలేదు, ఎందుకంటే నా అజ్ఞానం వల్ల, నా శరీరం అడ్డుగా ఉండడం వల్ల. ఆయన కలుసుకుంటే ఆయన ప్రేమ పూర్తిగా నేను అనుభవిస్తా. అయితే నేను అబద్ధం ఆడుతూ బతికితే, అబద్ధం జీవితం జీవిస్తే ఆయన రాజ్యానికి ఎలా వెళ్తాను? వెళ్ళాను కదా, ఆయన ఎలా కలుసుకుంటాను? అయ్యో ఎలాగ ఇప్పుడు? ఓకే, ఆయన నాకు కావాలంటే ఇంకేదైనా వదులుకోవాలి. నా అబద్ధ జీవితానికి ఏది కారణమో అది నేను వదులుకోవాల్సిందే, అది విడిచిపెట్టాల్సిందే, అది నాకు కష్టం బాధ, కానీ నేను విడిచిపెట్టాల్సిందే. కాబట్టి మనం అందరం కూడా ఈ విషయం ధ్యానం చేద్దాం. ఏదో ఈ అరగంటలో మనం నేర్చేసుకొని క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ అయిపోయిందని కాదు, దయచేసి ఈరోజు ఆ చెప్పుకొనుచ్చనే వాక్య భాగాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అందరూ పరిశీలన చేసుకున్నా. చెప్పాను కదా ముందు, నా కోసం తయారు చేసుకున్నాను ఇది. ఈ వాక్యాలు ధ్యానిస్తూ నన్ను నేను సరి చేసుకోవడం ట్రై చేస్తున్నాను, నన్ను నేను ప్రభు మార్గంలో పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను, అది మీకు కూడా ఉపయోగపడడానికి కోరుతున్నాను. తర్వాత ఇంకోటి, మొదటి యోహాను పత్రికలో 2:6, ఆయన యందు నిలిచిన వాడనని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగో నడుచుకున్నాను అలాగే తానును నడుచుకుని బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన ఎందు ఉన్నామని దీని వలన తెలుసుకుంటున్నాము. మొదటి యోహాను పత్రిక 2:6, ఆయన ఎందు నిలిచి ఉన్నవాడును అని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగో నడుచుకున్నాను అలాగే తానును నడుచుకుని బద్ధుడై ఉన్నాడు. అంతే కదా, నేను యేసుప్రభు నిలిచి ఉన్నాను అంటే ఆయన ఎలా నడుచుకున్నాడు, ఆయన ఎలా మాట్లాడాడు, ఆయన ఎలా రెస్పాండ్ అయ్యాడు, ఎలా ప్రతిస్పందించాడు తను కొట్టిన వారి మీద, తిట్టిన వారి మీద. అలాగే మనం రెస్పాండ్ అవ్వాలి కదా, ఆ ప్రేమే చూపించాలి కదా, ఆ క్షమాపణే చూపించాలి కదా, ఆ పరిశుద్ధతే చూపించాలి కదా.
మరి ఇంకొకలాగా ఎలా ఉంటాం మనం? ఆయన ఎందుకు నిలిచి ఉన్నామని చెప్పుకుంటూ ఆయనలా కాకుండా సాతాన్లా ఎలా ప్రవర్తిస్తాం మనం? లోకస్తుల్లా ఎలా ప్రవర్తిస్తాం? దేవుణ్ణి ఎరగిన వాళ్ళు ఎలా ప్రవర్తిస్తాం? ఈ విషయాలన్నీ ఈరోజు మనం మాట్లాడుకోం, ఆలోచించాలి, ధ్యానం చేయాలి. ప్రభా, నేను నిలిచి ఉన్నానని చెప్పుకుంటాను కాబట్టి ప్రభా నా జీవితంలో ఒక మార్పు కావాలి, ఇంకొక లోతైన అనుభవం కావాలి. నన్ను నీలా జీవించడానికి సహాయం చేయి. నా పాటలో అదే ఎప్పుడు పాడుతుంటాను కానీ ఆ మాట పలికినప్పుడు గుండె గుచ్చుకుంటుంది. నా నోటితో పాడుతున్నాను, నా ప్రయత్నం లోపం చాలా ఉంది. నేను నీ రూపులోకి మారిపోవాలని పాడుతున్నాను కదా, నాతో మాట్లాడే దేవుళ్ళో పల్లవులో నేను నీ రూపులోకి మారిపోవాలి. అవును, మారుతాను, కానీ ఎప్పుడు? నేను ఆయనతో ఉంటే, ఆయన అడుగులో అడుగు వేస్తే, ఆయన మాట జవ దాటకుండా బతికితే అప్పుడు ఆయన రూపంలోకి వెళ్తాను. నా పాట ఒకటి, నా బతుకు ఒకటి అయిపోతుంది. ఇప్పుడు ఎలాగా మనం అందరం కూడా ఆలోచిద్దాం. ఆయనలో నిలిచి ఉన్నానని చెప్పుకున్నవాడు ఆయనలా జీవించబద్ధుడై ఉన్నాడు. మరోసారి చూడండి, ఆయన యందు 1 వ్యవహారం 2:6, ఆయన యందు నిలిచి ఉన్నానని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగో నడుచుకొనినో అలాగే తాను నడుచుకుని బద్ధుడై ఉన్నాడు. బద్ధుడు ఖచ్చితంగా చేసి తీరాలన్నమాటది. మనము ఆయన యందు ఉన్నామని దీని వల్ల తెలుసుకుంటున్నాము. ఇక చివరిగా 1 వ్యవహారం 2:9 వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. చెప్పుకోవడం అయితే వెలుగులో ఉన్నాను చెప్పుకుంటున్నాడు, కానీ సహోదరుని ద్వేషిస్తున్నాడు. కోపం ఒకరంటే పడదు, వాళ్ళతో మాట్లాడు. వాళ్ళు పలకరిస్తే మనం పలకం, వాళ్ళ మీద విపరీత కోపం ఉంటుంది. వాళ్ళకి ఏదైనా నష్టం జరిగితే సంతోషిస్తాం, వాళ్ళు ఫెయిల్ అయితే, వాళ్ళు ఓడిపోతే, వాళ్ళు ఏడుస్తుంటే మనం సంతోషిస్తాం. మరి అలాంటప్పుడు ఇంకేం వెలుగులో ఉన్నాం మనం? తాను వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు సహోదరుని ద్వేషిస్తే ఇప్పటి వరకు మనం చీకట్లో ఉన్నాం. మనం ప్రేమ చూపించాల్సిందే, తప్పదు ఇక. ఎందుకంటే మనం ఉన్నదేంట్లో వెలుగు, వెలుగు ప్రేమ అంతే. ద్వేషం అనే దానికి చోటు లేదు. ఒకవేళ మన హృదయాల్లో ఎక్కడైనా ద్వేషం ఉంటే, ఎవరి గురించి ద్వేషం ఉంటే, పగ కోపం ఉంటే, ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నన్ను క్షమించు, నా సహోదరుని నేను విపరీతంగా ద్వేషిస్తాను, నా రక్త సంబంధాల విషయంలో, నా పొరుగువాడి విషయంలో చాలా కోపంతో ఉన్నాను, వాళ్ళకి ఏదైనా కీడు చేయాలని కూడా అనిపిస్తుంది నాకు, వాళ్ళని ఏదైనా బాధ పెడితే బాగున్నట్టు అనిపిస్తుంది, లేకపోతే ఆటోమేటిక్గా వాళ్ళకి బాధ కలిగితే బాగుంది అనిపిస్తుంది. నేను చేయకపోయినా ఎవరైనా వాళ్ళకి కీడు చేస్తే నేను సంతోషించాల్సింది. నేను ఇంత ద్వేషంతో ఉండి నేను వెలుగులో ఉన్నానని ఎలా చెప్పుకుంటాను? నేను ఇంకా చీకట్లోనే ఉన్నాను, నాలో కోపము, పగ, మత్సరం, ద్వేషం, అసూయ, కలహం ఇలాంటి ఉన్నంత కాలం నేను చీకటిలోనే ఉన్నాను, నాకు ఇంకా ఆ ప్రేమ రాలేదు, కనుక ప్రభువా నన్ను క్షమించు. ఇవన్నీ కూడా మనం సరిచేసుకోవాల్సిన విషయాలు. మరోసారి జ్ఞాపకం చేస్తాను, ఒకసారి అందరు చూడండి, 7:4 ఈ స్థలం యెహోవా ఆలయము, ఈ స్థలం యెహోవా ఆలయము, ఈ స్థలం యెహోవా ఆలయం అని మీరు చెప్పుకొస్తున్నారే, ఈ మోసకరమైన మాటలు ఆధారం చేసుకోండి అలాంటి మోసమైన మాటలు చెప్పలకండి. ఆలయం అంటే ఆలయంలో ఉన్నట్టుగా అది బ్రతకండి అని Roma 1:2 వారి అవివేక హృదయం అంధకారం అయిన వారు తాము జ్ఞానమని చెప్పుకొనచ్చు బుద్ధిహీనులయ్యేది. తర్వాత ఆయన ఎరిగి ఉన్నారని చెప్పుకొనచ్చు ఆయనను ఆజ్ఞలు గై కొనని వాడు అబద్ధికుడు. ఆయన ఎందు నిలిచి ఉన్నారని వాడనని చెప్పుకొనచ్చు ఆయన ఎలాగో నడుచుకుని అలాగే తాను నడుచుకుని బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన ఎందు ఉన్నామని దీని వల్ల తెలుసుకుంటున్నాము. వెలుగులో ఉన్నానని చెప్పుకొనచ్చు తన సహోదరుని ద్వేషించి వాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. కనుక ఈ మాటలన్నీ కూడా అలా ధ్యానం చేద్దాం. కొద్ది కాలంలో ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు మనం ఏ ఆ మాటలను ధ్యానం చేస్తామో, ఏ మాటల ప్రకారం ప్రవర్తించడానికి ఇష్టపడ్డామో ఆయన అన్నీ గమనిస్తాడు. ఆయన దగ్గర రికార్డ్ అవుతున్నాయి కదా, యెహోవా యందు భయభక్తులలో వారు కూడి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుండగా
యెహోవా చెవియొగ్గి ఆలకించను కదండి, యెహోవా చెవియొగ్గి ఆలకించను. ఆయన నామము స్మరించు ఉండు వారికి జ్ఞాపకార్థము ఒక గ్రంథం ఆయన సముఖం మందు వ్రాయబడుచుండెను అని బైబిల్. దేవుడు ఒక గ్రంథం రాసుకుంటాడు మన మాట. ఈరోజు మనం ఏం విన్నాం, ఆ విన్న విషయాల ప్రకారం ఏం ప్రవర్తిస్తున్నాం, ఇవన్నీ కూడా ఆయన రాసుకుంటాడు, గమనిస్తున్నాడు. నాకు ఈరోజు ప్రభు సందులు అడుగుతాం, ప్రభువా నాకు సహాయం చేతండి, ఇగో చెప్పుకుంటున్నాను కానీ చెప్పుకున్న ప్రకారం జీవించలేకపోతున్నాను, ఆయన నన్ను దర్శించు ప్రభువా, నాకు సహాయం చేయి ప్రభువా అంటూ ప్రార్థన చేద్దాం. బాబు దర్శన్ బాబు ప్రార్థన చేయనా? దర్శన్ అన్మ్యూట్ చేసుకున్నాయన, అన్మ్యూట్ చేసుకున్నా. గొప్ప దేవురా, మంచి దేవురాజమైన క్రైస్తులు క్రైస్తులు నీటి మధ్యలో మీ తప్పేం కావాలి, నీటి మధ్యలో చెప్తుంది మేము ప్రౌడ్ గా ఫీల్ అయిపోతున్నాం. ఈరోజు మీ దాస ద్వారా నాతో మాటలతో మాట్లాడాలనుకుంటున్నాం నాయన. అలాంటి మనసులు కలగకుండా నిజమైన క్రైస్తుడిగా మీరు జీవించారు సాధించండి అయినా. మీరు ఎలా జీవించారో మేము ఎలా జీవించడానికి సాధించండి అయినా. మాలో ఉన్న తప్పులన్నీ పాపలన్నీ క్షమించండి ఆయన. నిజమైనా మీ ఇతరులు మేము క్షమించలేకపోతున్నాం ఆయన. వాళ్ళ పట్ల మీరు చాలా చెడ్డగా ప్రవర్తిస్తున్నాయి ఆయన. ఆ విషయం బట్టి మమ్మల్ని దాన్ని బట్టి మమ్మల్ని క్షమించండి ఆయన. ఇతరులకు క్షమించే వీటికి మమ్మల్ని తయారు చేయండి ఆయన. ఇతరులు ప్రేమించే విధంగా మమ్మల్ని నిలుచున్నాయన్న. ప్రతి జ్ఞానంతో మమ్మల్ని నింపనైనా, పండుగ జ్ఞానంతో మమ్మల్ని నింపనైనా, మీకున్న జ్ఞానం మాకు ఇవ్వనైనా, మాకు మంచి సమయ స్ఫూర్తి ఇవ్వనైనా, మరి దగ్గర చెడ్డ కనుక సమయం కొనుక దాన్ని సద్వినియోగం చేసినట్లయితే మాకు సహాయం అనుగ్రహించున్నాయన్న. మళ్ళీ ప్రతి వారితో మాట్లాడుతున్నాయన్నైనా. అయితే మీరు ఎలా మీ ఎన్ని తప్పులు చేసినప్పటికైనా మీ కృప ద్వారా మీ ప్రేమ ద్వారా మమ్మల్ని ఇచ్చేటప్పుడు మా తప్పులు క్షమిస్తున్న బట్టి మీకు పొందలేను ఆయన. ఆయన యొక్క తప్పులు మేము మరి సరిదిద్దుకుని మళ్ళీ తప్పులు చేసుకున్నాయన మీ సందులు ఎటువంటి సాధించండి ఆయన. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో మాట్లాడినందుకు మీకు పొందలేన. ఇప్పటి నుంచి మా జీవితంలో మేము సరిదిద్దుకుని సాధించండి ఆయన. ఈ చిన్న ప్రార్థన అంగీకరించమని ఏసీ పరిస్థితి నామం అడిగిస్తున్నాం తండ్రి. ఓకే, క్లోజింగ్ చేద్దాం. పరలోక మందులు మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పచ్చబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోక మందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరును గాక. మా నదిన ఆహారం నేడు మాకు దయచేయము. మేడ అపరాధం చేసుకోవాలని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు. మూడు శోధనలో తేక కీడును తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము శాంతి సమాధానము ఈరోజు జూమ్ లో కూడి వచ్చిన ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి బిడ్డకు, జీవజాల సంఘ బిడ్డలందరికి ఈ వర్తమానాన్ని, ఈ ఆరాధనను తర్వాత వీక్షించబోతున్న వారందరికి కూడా సదాకాలంతో వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక, ఆదిని నీప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగముల నౌను. ఆమేన్. తండ్రి కుమార్ శుద్ధాత్మకును రఘు స్తుతి మహిమలు కలుగుగాక. ఆమేన్. ఈరోజు సాయంత్రం 6:30 to 7 వరకు వీధి సువార్త జూమ్ మీటింగ్ ఉంది. ఇదే మీటింగ్ ఐడి, ఇదే పాస్వర్డ్తో కనుక మీకు ఎవరికైనా ఆసక్తి ఉంటే తప్పకుండా రండి. గాడ్ బ్లెస్ యు ఆల్. వండర్ఫుల్ అండి. ఎవరైనా ఒకవేళ పలకరించాలంటే అన్మ్యూట్ చేసుకుని ఎవరైనా పలకరించాలని పలకరించండి. పర్లేదు. Praise the Lord. Praise the Lord. Thank you so much, Andy. Praise the Lord.
అయ్యా ప్రకాశం అయ్యా ప్రైజ్ ఆ అయ్య గారు శ్రీ ప్రకాష్ గారు ప్రైజ్ ఎలా ఉన్నారు మేరీ గారు అంతా బాగున్నారయ్యా ఇంకా విజయవాడ ఉన్నారు ఎప్పుడు వస్తారు వైజాగ్ 1వ తారీఖున వస్తామయ్యా ఓకే సార్ ప్రే చేస్తాం ఈ ప్రేయర్ అయిపోయిన కార్ చేసి మాట్లాడతాను ఎస్ తప్పకుండా సార్ తప్పకుండా ఓకే ప్రైజ్ లడే Bye, Joy Ruth. Bye, 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 bye. Samuel, your family. Praise the Lord. Praise the Lord. Bye, bye, uncle. Bye, Ashish, your family. Praise the Lord. Bye, bye. Praise the Lord, Andy. Amma, Vijay Magaru. Praise the Lord, Amma. Divya, Bhavna, Amma. Praise the Lord. Wonderful. Very good. రైట్ అయితే క్లోజ్ చేద్దాం అండి పాపారావు గారు థ్యాంక్ యూ సో మచ్ గాడ్ బ్లెస్ యూ నెక్స్ట్ వీక్ అమ్మా ప్రైజ్ అమ్మా ప్రైజ్ నెక్స్ట్ వీక్ మహర్షి గారు కీర్తన ధ్యానం చేయబోతున్నారు వారి కోసం ప్రార్థన చేద్దాం అందరు కూడా ఓకే బై బై ప్రైజ్ లార్డ్ గాడ్ బ్లెస్ యూ అమ్మా సుస్మిత ప్రైజ్ లార్డ్ అమ్మా ప్రైజ్ లార్డ్ అంకుల్ రైట్ అమ్మా ప్రైజ్ లార్డ్